డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మనకు నిర్వచనాలు అనబడేటువంటి టాపిక్ని మీ అందరికీ ఒకే చోట ఇచ్చేటువంటి ప్రయత్నం ఈరోజు మనం చేస్తున్నాం మరి సైకాలజీ పుస్తకానికి సంబంధించి టోటల్గా ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయో అవన్నీ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ తోటి అదేవిధంగా ఇంకేమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే అవన్నీ డిస్కషన్ చేసే ప్రయత్నాల్లో మనం ఈరోజు ఉందాం సో స్టార్టింగ్ నుంచి తీసుకుంటే శిశు వికాసంలో మనకు మొదటగా పరిపక్వతకు సంబంధించినటువంటి డెఫినేషన్స్ను స్టార్ట్ చేసుకుందాం పరిపక్వత పరిపక్వతనే మనం ఏమని పిలిచినాము అంటే పరిణతి అనేటువంటి పేరుతో పిలవడం జరిగింది మరి పరిపక్వతనే మనం పరిణతి అనే పేరుతో పిలిచినాం ఈ పరిపక్వతకు సంబంధించి ఇక్కడ మనకు రెండు డెఫినేషన్స్ ఉన్నాయి అందులో ఒకటి గెసెల్ ఇచ్చినటువంటి డెఫినేషన్ రెండవది వచ్చేసి క్రైగ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఈ రెండు డెఫినేషన్స్ తీసుకుందాం పరిపక్వతలో బెస్ట్ డెఫినేషన్ ఎవరిది ఉంది అంటే గెసెల్ డెఫినేషన్ అనిపిస్తుంది పరిపక్వత అనగా జన్యు సంకలనం పరిపక్వత అనగా జన్యు సంకలనం ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమత భాగంగా పనిచేస్తుంది అని చెప్పేసి మనకు గెసెల్ నిర్వచనం ఇచ్చేయండి మళ్ళొకసారి కంప్లీట్గా చెప్తున్నాను పరిణతి అనున్నది జన్యు సంకలనం ఇది స్వీయ పరిమితితో కూడిన జీవిత వలయంలో కార్యక్రమయత భాగంగా పనిచేస్తుంది అన్నాడు పరిపక్వత అంటే ఏందో తెలుసుకోవాలి డెఫినేషన్స్ ఆల్రెడీ మీరు చదువున్నారు కాబట్టి అంతా ఇక మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లకు నేను వెళ్ళొద్దు ఈరోజు వెళ్తే మళ్ళీ టైం ఎక్కువ తీసుకుంటుంది పరిపక్వత అంటే ఏమిటి వయస్సుతో పాటు లక్షణాలు బయటికి రావడం వయస్సుతో పాటు లక్షణాలు బయటికి రావడం అంటే పుట్టుకతో లేనటువంటి మాట్లాడే లక్షణం ఒకటిన్నర సంవత్సరాలకు శిశువులో బయటకు వస్తుంది బై బర్త్ మాట్లాడే శక్తి లేనటువంటి పిల్లవాడు ఒకటిన్నర సంవత్సరాలకు మాట్లాడడానికి సంగ ఒక ఉద్దేశాన్ని ప్రకటిస్తాడు భాషా సంసిద్ధత వయస్సు అంటాం మరి అదేవిధంగా తీసుకున్నట్లయితే తొమ్మిదవ నెలలో లేచి నిలబడడం పన్నెండవ నెలలో నడవడం మరి మన శరీరంలో వచ్చేటువంటి ఏ మార్పులైనా వయస్సుతో పాటు లక్షణాలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి అంటే అవి జన్యువులను బట్టి ఆధారపడి ఉంది సో అనేక జన్యువుల సంకలనం వల్ల జన్యువులు కలవడం వల్ల వ్యక్తి లోపల వచ్చేటువంటి గుణాత్మక మార్పునే మనం పరిపక్వత అంటాం ఓవరాల్గా గెస్సెలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏమిటి అంటే జన్యు సంకలనం ఈ అంశంతో ఈ నీకు ఎక్కడ బిట్టు ఉండదు పుస్తకం మొత్తంలో ఒక కీవర్డ్ తీసుకుంటాం డెఫినేషన్స్ అంటేనే మనం చేసే పని కీవర్డ్ ఎంచుకోవడం ఒక కీబోర్డ్ ఎంచుకొని క్యాచ్ చేయాలి జెన్యు సంకలనం జెన్యు కూడా తీసేసాయి సంకలనం కూడికలు అంటే మీకు తెలిసే కదా ఇప్పుడు కూడికలు కుడతాం ఎంత పన్నెండు ప్లస్ అరవై ఏడు ఎంత గెస్ వేయండి అని అనవచ్చు గెస్ వేయమన్నాం కాబట్టి గెస్సెల్ సంకలనం అంటే గుర్తు ఉండడానికండి ఇది కేవలం ఇటువంటివి ట్రిక్స్ ఇవి సంకలనం అంటే కూడిక కూడికని గెస్సే గెస్సెల్ అనేవాడు జెన్యు సంకలనం అనే పదాన్ని వినియోగించాడు గెస్సెల్ గురించి మాట్లాడుకుంటే గెస్సెల్ అనే వ్యక్తి మనకి ఇంకెక్కడ వచ్చిందంటే అసంచరిత పరిశీలనలో అబ్జర్వేషన్ డోమ్ అబ్జర్వేషన్ డోమ్ని వివరించేందుకు కూడా ఎవరంటే అమెరికా దేశస్థుడైనటువంటి గెస్సెలే ఇక ఆ విషయాన్ని మనం పక్కకు పెడితే ఒహియోవా యూనివర్సిటీలో తన రీసెర్చ్ చేశాడు నెక్స్ట్ క్రైగ్ 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 మనకు రెండేసార్లు వస్తాడు సైకాలజీ పుస్తకం మొత్తంలో వికాసం గురించి ఒకసారి డెఫినేషన్ ఇచ్చాడు తప్పితే రెండవది పరిపక్వత దగ్గర ఇచ్చాడు క్రైగు పరిపక్వత దగ్గర ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏమిటి అంటే పరిపక్వత అనున్నది జన్యు పటిష్టతను తెలుపుతుంది జన్యు పటిష్టతను తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించబడిన ప్రణాళిక మార్పులలో జరుగుతుంది పరిపక్వత జన్యు పటిష్టతను అతను జన్యు సంకలనం అని గెస్సెల్ అంటే జన్యు పటిష్టత అనే పదాన్ని క్రైగ్ వినియోగించండు సో క్రైగ్ పటిష్టంగా చదవాల్సి వస్తుంది ఆ పేరు ఎంత కఠినంగా చూడండి క్రైగ్ అంటే పటిష్టత అని గుర్తుపెట్టుకోండి జన్యు పటిష్టత అనేది దేనికి ఇచ్చాడు అంటే పరిపక్వతకి ఇచ్చాడు ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళిక మార్పులలో జరుగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడికి మనకు పరిపక్వత మీద రెండు డెఫినేషన్స్ అయిపోయినాయి ఇది శిశు వికాసంలో ఉండే వెరీ స్టార్టింగ్ అంటే మనం పెరుగుదల వికాసం పరిపక్వత అక్కడి నుంచి వస్తున్నాం పరిపక్వత కంప్లీట్ చేసినాం దెన్ ఆఫ్టర్ దేనిలోకి అడుగు పెడతాం మనం అంటే మరి ఇక్కడ వికాసం గురించి తీసుకుందాం డెఫినేషన్ అనేది వికాసం ఇప్పుడు వికాసం అనేది ఏంది చెప్పండి పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్ప వికాసం అనేది అంటే పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు వికాసం అనేది గుణాత్మక మార్పు ప్లస్ పరిమాణాత్మక మార్పు రెండు ఉన్నాయి మళ్ళీ రిపీట్ చేస్తున్నాయి శరీరం ఉంది పెరుగుదల ఈ పెరుగుదల అనేది ఓన్లీ పరిమాణాత్మకం క్వాంటిటీ చేంజ్ వికాసం అనేది పరిమాణాత్మకంతో పాటు గుణాత్మక మార్పు ఆ మాట అన్నది ఎవరు అంటే హర్లాక్ హర్లాక్ సో ఇది మనకు తెలుసు పరిమాణాత్మకం వికాసం అనేది పరిమాణాత్మకం మరియు గుణాత్మకం ఈ పదం మనకు తెలుసు ఈ మాట మాట్లాడిన వ్యక్తి ఎవరు అంటే హర్లాక్ హర్లాక్ ఈ మాట మాట్లాడింది ఈ మాట మాట సో మనకి ఇది తెలుసు అన్నది ఎవరో తెలుసుకుంటే సరిపోతుంది హర్లాక్ అనేటువంటి మేడం ఈ మాట అనడం జరిగిందండి ఇకపోతే నెక్స్ట్ నెక్స్ట్ వికాసం అనగా సంరచన ఆలోచన వ్యక్తి ప్రవర్తనలో కలిగే మార్పు సో ఇక్కడ పరిపక్వ వికాసం గురించి మరొక డెఫినేషన్ ఇస్తున్నాం అండర్సన్ డెఫినేషన్ ఉంది క్రైక్ డెఫినేషన్ ఉంది మనం హర్లాక్ డెఫినేషన్ ఇచ్చినాం నెక్స్ట్ వచ్చేసి వికాసం అనేది ఆకారాలను ఆకారాలను ప్రకార్యాలను సమైక్యం చేసి విషదపరిచే సంక్లిష్ట ప్రక్రియ అని చెప్పిండు ఆకారాలను అన్నది ఎవరు అంటే అండర్సన్ అండర్సన్ ఒక డెఫినేషన్ ఆతోటి స్టార్ట్ అవుతుంది పేరు కూడా ఆతోటి స్టార్ట్ అవుతుంది రిస్కే లేదు మనకి ఇక్కడ వికాసం అనేది ఆకారాలు ప్రకార్యాలు అనే పదం వాడింది ఎవరు అంటే అండర్సన్ వికాసం అనేది సంరచనా ఆలోచన సంరచనా కామ ఆలోచన ఇది జీవ వ్యవస్థ జీవ సంబంధిత మార్పులకు కారణమవుతుంది అని చెప్పింది ఎవరు అంటే క్రైగ్ క్రైగ్ ఇప్పుడు డెఫినేషన్స్ ఇక్కడ రెండు ఉన్నాయి తల్లి వికాసం గురించి రెండు డెఫినేషన్లు ఆకారాలు ప్రకార్యాలు అనే డెఫినేషన్ ఇచ్చింది అండర్సన్ అండర్సన్ ఆకారాలు అది క్లియర్ అయిపోయింది ఆ సంరచన ఆలోచన వికాసం అనగా సంరచన ఆలోచన వ్యక్తి ప్రవర్తనలో కలిగేటువంటి మార్పు అని చెప్పి డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఇక్కడ మనకు క్రైక్ కనబడేటువంటి వ్యక్తి ఇచ్చాడు ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ కూడా రెండు పదాలు ఉన్నాయి కోడ్ సెట్ అయింది అండర్సన్ కోడ్ సెట్ కాకుండా ఉన్నది ఎవరిది అంటే క్రైక్ డెఫినేషన్ ఎక్కడ ఏది ఇంపార్టెంటో అది ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నా దీంతో మనకు వికాసానికి సంబంధించిన నిర్వచనం అయిపోయి కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏందంటే క్రైక్ డెఫినేషన్ ఒకసారి చూద్దాం మనం క్రైక్ డెఫినేషన్ ఒకసారి చూద్దాము ఏం సార్ అంటే వికాసం అనగా వికాసం అనగా సంరచన ఆలోచన ఇది పెద్ద ఇది అంశం కాదు ఇక్కడ ఇది చెప్పడానికి నేను మళ్ళీ రాలే తెర మీదకి దేని మీదకి అంటే ఇప్పుడు ఇది జీవ సంబంధిత ప్లస్ పరిసర మార్పుల వల్ల జరుగుతుంది పరిసర కారకాల వల్ల జరుగుతుంది ఓకే మరి రెండింటి వల్ల ఏమొస్తుంది ప్రవర్తన మార్పు వస్తుంది ఇది మనకు ఎగ్జామ్లో క్వశ్చన్ కాదు కానీ ఒకవేళ అయితే మాత్రం ఈ డెప్త్ కనెక్ట్ ఎట్లా చేస్తుందో చూడండి అభ్యసనం అనగా ప్రవర్తన మార్పు మనం చదివినంతవరకు సైకాలజీ వికాసం అనేది ప్రవర్తన మార్పు అని మనం ఎక్కడ చదవలే కానీ వికాసాన్ని ప్రవర్తన మార్పు అన్నది ఎవరు క్రైగా అన్నాడు ఇప్పుడు డెఫినేషన్ ఎట్లా తీసుకొస్తారండి ఈ క్రింది వాణిలో జీవ సంబంధిత పరిసరాల కాలకాల కారకాల వల్ల ప్రవర్తన మార్పు వస్తుంది అని ఏ విషయం గురించి క్రైగా అన్నాడు అన్నాడు అనుకోండి ఒకసారి చూసుకోండి క్వశ్చన్ రాస్తా నేను వికాసం అనగా సంరచన ఆలోచన ఇది జీవ సంబంధిత పరిసర కారకాలు జీవ సంబంధిత అంటే ఏంటి జీన్స్ జన్యువులు జన్యువులు అంటే ఏంటిది అనువంశికత పరిసరం అంటే ప్లస్ పరిసరం అయిపోయింది ఇక్కడ పరిసరం ఉంది ఇక్కడ అనువంశికత ఉంది అనువంశికత పరిసరాలు రెండు కలిసి ఏర్పడేది ఏమిటి వికాసం ఏర్పడుతుంది ఈ వికాసం వల్ల ఏ మార్పు వస్తుంది ప్రవర్తన మార్పు వస్తుంది జనరల్గా ఈ పదం అనేది మనకు అభ్యసరం దగ్గర వస్తుంది కాబట్టి ఎగ్జాములో ఒకవేళ ఇస్తే క్వశ్చన్ ఎట్లొస్తుంది అంటే క్వశ్చన్ చూద్దాం ఎట్లుందో క్రైగ్ ప్రకారం క్రైగ్ ప్రకారం జీవ సంబంధిత కామ పరిసర కారకాల వల్ల వల్ల జరిగే జరిగే ప్రవర్తన మార్పు డ్యాష్ ఇది క్వశ్చన్ అయింది అనుకోండి క్వశ్చన్ చదువుకోండి ఒకసారి క్రైగు ప్రకారం జీవాకామ పరిసర కారకాల వల్ల జరిగే ప్రవర్తన మార్పు డ్యాష్ ఒకటి పెరుగుదల రెండు వికాసం మూడు అభ్యసనం నాలుగు పరిపక్వత ఇప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా మనము బాగా పుస్తకాన్ని చదివి డెప్త్కి వెళ్ళినాక ప్రవర్తన మార్పు అంటే అభ్యసనం కదా అని చెప్పేసి ఆన్సర్ అభ్యసనం దగ్గరికి వెళ్తాం కానీ అది ఆన్సర్ కాదు ఎందుకు కాదు సార్ అంటే ఇది డెఫినేషన్ కాబట్టి మార్చొద్దు ఉన్నది ఉన్నట్టే ఆన్సర్ చేయాలి క్రైగు ప్రకారం జీవాకామ పరిసర కారకాల వల్ల జరిగే ప్రవర్తన మార్పు ఏమిటి అంటే వికాసం అవుతుంది ఆన్సర్ ఓకే ఇంతసేపు డిస్కషన్ జరిగింది దీని మీద నెక్స్ట్ ఇక్కడితోటి ఏమేమి డెఫినేషన్స్ అయిపోయినాయి తల్లి పరిపక్వత మీద డెఫినేషన్స్ క్లియర్ చేసినాం వికాసం మీద క్లియర్ చేసినాం ఆ కోడ్స్ కనెక్ట్ అయినామా లేదా చెక్ చేసుకోండి మళ్ళీ కూడా రాస్తున్న ఒకసారి ఒకటి జన్యు సంకలనం అని పరిపక్వత గురించి అన్నది ఎవరు అంటే గెస్సెల్ గెస్సెల్ వెరీ గుడ్ జన్యు పటిష్టత అని పరిపక్వత గురించి అన్నది ఎవరు తల్లి అంటే క్రైగ్ క్రైగ్ ఇవి రెండు పరిపక్వతకు సంబంధించినవి పరిపక్వత ట్యాగ్ లైన్ కాబట్టి అట్లా రాస్తున్నా క్రాస్ రాయొద్దు ట్యాగ్ ఇస్తున్నా వికాసం గురించి మూడు డెఫినేషన్స్ వచ్చినాయి వికాసం అంటే పరిమాణాత్మక ప్లస్ గుణాత్మక మార్పు అన్నదెవరి తల్లి అంటే హర్లాక్ ఎవరన్నారు హర్లాక్ నెక్స్ట్ ఆకారాలు కమ ప్రకార్యాలు అని జంట పదాలు ఇచ్చింది ఎవరు అంటే అండర్సన్ అండర్సన్లో అక్షరం ఆ ఆకారాలలో ఆ నెక్స్ట్ వచ్చేసి పరిమాణాత్మక గుణాత్మక మార్పు వికాసం అని మనకు ఎప్పుడో తెలుసు కానీ అది అన్నదెవరు అనేది తెలియదు హర్లాక్ వికాసం అనేది సంరచన కామ ఆలోచన ప్రవర్తన మార్పు ఇది జీవ సంబంధిత కామ పరిసర మార్పుల వల్ల జరుగుతుంది అన్నదెవరు అంటే క్రైగ్ ఇక్కడితోటి ఏ అంశం క్లియర్ చేసినాం మనము అంటే పరిపక్వత వికాసం అనే రెండు అంశాలను కవర్ చేసినాం అట్లా ఒక్కొక్కటి చర్చించుకుంటూ ఆయన చదువుదాం అనువంశికత తల్లిదండ్రుల నుండి తల్లిదండ్రుల నుండి తాత ముత్తాతల నుండి తాత ముత్తాతల నుండి పూర్వీకుల నుండి జాతుల నుండి తెగల నుండి లక్షణాలు తరువాత తరానికి అందడమే తర్వాత తరానికి అందడమే అనువంశికత అనువంశికత తర్వాత తరానికి అందడమే అనువంశికత ఈ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే డగ్లస్ డగ్లస్ అండ్ హాల్యాండ్ హాల్యాండ్ హాలాండా నెదర్లాండా అనొచ్చు నెక్స్ట్ ఇక్కడ డగ్లస్ అండ్ హాలండ్ ఉంది డగ్లస్ అనువంశికత అనగానే డగ్లస్ అని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందులో ఏముంది చూస్తే నిర్వచనం పెద్దగా అనిపిస్తుంది కానీ ఏముందా తల్లిదండ్రులు అంటే మానవులే తాత ముత్తాతలు అంటే అలా తల్లిదండ్రులు అంతకంటే ముందు వాళ్ళు పూర్వీకులు జాతులు తెగలు మొత్తం మీద మన కుటుంబం మన ఇల్లు గురించి చెప్తారు మన ఇంట్లో పూర్వీకుల లక్షణాలు మనకు వచ్చే విధానం ఏదైతే ఉందో తర్వాత తరానికి అందడం అదే అనువంశికత అన్నది ఎవరు అంటే అది గ్లాస్ అంటే డగ్లాస్ గ్లాస్ అనే అటువంటి వ్యక్తి చెప్పాడు డగ్లాస్ తల్లిదండ్రుల నుంచి పూర్వీకుల నుంచి రావడం అనువంశికత తోటి అనువంశికత డెఫినేషన్ క్లియర్ చేసినాం నెక్స్ట్ వచ్చేసి పరిసరం కోడ్ పెట్టుకోండి నేను ఆన్లైన్లో కోడ్స్ వేయడం అంత బాగుండదేమని ఆ అంటే కోడ్స్ అంటే మీరు గ్లాస్ గుర్తుపెట్టుకోండి గ్లాస్ డా గ్లాస్ అనువంశికంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే లక్షణాలు ఏవైతున్నాయో అవి ఎట్లా వస్తాయి అంటే ఒక గ్లాస్ అనువంశికంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి ఒక తాతల నుంచి ముత్తాతల నుంచి తల్లిదండ్రుల నుంచి గ్లాస్ అనేది తరతరాలకు ఇచ్చుకుంటూ పోతుంది అది ఏ గ్లాసో మరి ఎందుకు ఇస్తారో దాన్ని మనం ఏమంటామంటే అనువంశికత నెక్స్ట్ వచ్చేసి పరిసరం చాలా ఈజీ జన్యువులు తప్ప జన్యువులు తప్ప గత ఈ తప్ప అనేదే బిట్ మనకు జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే బాహ్యకారకాలన్నీ వ్యక్తిపై ప్రభావం చూపే బాహ్యకారకాలన్నీ పరిసరాలే అన్నది ఎవరు ఇప్పుడు పరిసరం అంటే ఏం చెప్పండి మనం ఇల్లు కాకుండా బయటకు పోతే పరిసరం మరి మన ఇంట్లో బోరింగ్ ఉంటుందా బయట పరిసరాలు ఉంటుందా బోరింగ్ బోరింగ్ బయట ఉంటుంది కాబట్టి ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే బోరింగ్ బోరింగ్ లాంగ్ ఫీల్డ్ అంటే ఏంది లాంగ్ అంటే పెద్ద ఫీల్డ్ అంటే షెల్క పెద్ద షెల్క లాంగ్ ఫీల్డ్ కామ వెల్డ్ వెల్డ్ అంటే గడ్డి భూములు ఇవన్నీ పరిసరాలలోనే ఉంటాయి వెల్డ్లు గడ్డి భూములు అనేవి గడ్డి భూములు లాంగ్ ఫీల్డ్ అంటే గడ్డి భూములే వెల్డ్ అక్కడ అంటే బోరింగ్ ఉంటుంది మొత్తం ఇది ఏంటి ఏంటివి బాహ్యకారకాలు ఇవి బాహ్యకారక మరి ఇప్పుడు జన్యువులు తప్ప బాహ్యకారకాలన్నీ కూడా మన మీద ప్రభావం చూపే బాహ్య పరిసరాలే చెప్పింది ఎవరంటే బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ అనబడేటువంటి వ్యక్తులు చెప్పడం జరిగింది ముగ్గురు చెప్పారు ఈ నిర్వచన నేను ఒక్కరి చెప్తున్నాను చూడాలకంటే మనమే ఎక్కువ మరి ఇక్కడ జన్యువులు తప్ప లేదు తమాష జన్యువులు తప్ప వ్యక్తిపై ప్రభావం చూపే బాహ్య కారకాలన్నీ పరిసరాలే అని ముగ్గురు అన్నారు ఎవరు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వెల్డ్ ఈ మూడు బోరింగ్ బయటనే ఉంటుంది లాంగ్ ఫీల్డ్ వెల్డ్ మూడు బయటనే ఉంటాయి అంటే పరిసరాలే ఇకపోతే నెక్స్ట్ ఇక్కడికి ఒక డెఫినేషన్ పరిసరం గురించి అయిపోయింది మరి నెక్స్ట్ డెఫినేషన్ ఏముంది పరిసరంకి సంబంధించి అంటే మనకిక్కడ వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి వుడ్వర్త్ డెఫినేషన్స్ వుడ్వర్త్ డెఫినేషన్ వ్యక్తి యొక్క ఈ వ్యక్తి వ్యక్తి జీవితం స్టార్ట్ అయినప్పటి నుండి ప్రారంభము నుండి ప్రారంభం నుండి అతనిపై ప్రభావం చూపేవన్నీ అతనిపై ప్రభావం చూపేవన్నీ పరిసరాలు ఇక్కడ ప్రారంభం అనేది గుర్తుపెట్టుకోండి ఇక ఉడ్వర్త్ ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తాడు ఏమేమి చెప్పింది చెప్పండి ఉడ్వర్త్ అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్న మానవుడు అని చెప్పింది ఎవరు ఉడ్వర్తే వ్యక్తిపై తన జీవితం ప్రారంభమైనప్పటి నుంచి ప్రభావం చూపేది పరిసరాలే ఇది చెప్పింది ఉడ్వర్తే అభ్యసించిన దానిని తిరిగి చేయడం స్మృతి అని చెప్పింది ఉడ్వర్తే మూర్తిమత్వము శోధికలను ఫస్ట్ రూపొందించింది పర్సనాలిటీ ఇన్వెంటరీస్ని ఫస్ట్ రూపొందించిన వ్యక్తి ఎవరు అంటే వుడ్వర్త్ వుడ్వర్త్ మరి వుడ్వర్త్ అనేవాడు కొటేషన్స్ అక్కడక్కడ కొన్ని చెప్పడం జరిగింది సో ఇక్కడితోటి మనకు పరిసరానికి సంబంధించిన డెఫినేషన్స్ అయిపోయినాయి జన్యువులు తప్ప వ్యక్తి మీద ప్రభావం చూపేవన్నీ పరిసరాలే ఏమంటున్నా నెక్స్ట్ అది చెప్పింది బోరింగ్ లాంగ్ ఫీల్డ్ వీల్డ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వుడ్వర్త్ చెప్పిన స్టేట్మెంట్ ఏమిటి అంటే వ్యక్తిపై జీవిత ప్రారంభం నుంచి ఎప్పటి వరకు కొనసాగే పరిసరాలు ఉద్వేగ పరిపక్వత మీద డెఫినేషన్స్ తీసుకుంటున్నాం మనం తన ఉద్వేగాలు తన ఉద్వేగాలు తన అదుపులో ఉంచుకోవడమే ఉద్వేగ పరిపక్వత తన ఉద్వేగాలు తన అదుపులో ఉంచుకోవడమే ఉద్వేగ పరిపక్వత ఈ మాట చెప్పింది కూలే 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 అక్షరాలు తన 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 తాను తాను కష్టం చేసుకున్న కూలే తనకు మిగులుతుంది అట్లా గుర్తుపెట్టుకోవాలి మన జీవితంలో ఏది మిగిలిన మనకు మిగిలిన నాలుగు రూపాలు తన కూలి తనకు మిగులుతుంది కాబట్టి తన కూలే తన ఉద్వేగాలు తన అదుపులో ఉంచుకోవడమే ఉద్వేగ పరిపక్వత ఎవరు చెప్పారు మాట కూలే డెఫినేషన్ అంతా చదువుతున్నాయో మీనింగ్ఫుల్ నేనున్న నా ఉద్వేగాలను నేను కంట్రోల్గా ఉంచుకోవాలి ఇప్పుడు నాకు నవ్వు వచ్చింది పీడియో ముందులో నవ్వితే బాగలేదుగా మరి మనం ఇక్కడ హాస్యాస్పదంగా ఉండడానికి లేం కదా సరే నవ్వినా పర్లేదు కానీ అట్లా వచ్చిన నవ్వు నవ్వలేం నవ్వలేము కదా దాన్ని కంట్రోల్ చేసుకుంటాం బాధ కంట్రోల్ ఉంచుకుంటాం అసూయ కంట్రోల్ ఉంచుకుంటాం కోపం కంట్రోల్ చేసుకుంటాం ఇలా తన ఉద్వేగాలను తన అదుపులో ఉంచుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ మెచ్యూరిటీ అంటాం అది అర్థం చేసుకొని చదువుతాయి అది చెప్పింది కూలే ఆయన ఆత్మదర్పణ సిద్ధాంతం అని చెప్పిండు ఫిలాసఫీలో ఇప్పుడు అంత డెప్త్ అవసరం లేదు మనం ఏమైనా కోడ్ చదువుకొని పవసేటోళ్ళం కాబట్టి తన తన అనుకుంటే తన కూలి తనకు జీవితం కాబట్టి కూలి అనేవాడు చెప్పిండి ఇక్కడ ఉద్వేగ పరిపక్వత అనగా సమతౌల్య వ్యక్తిత్వం సమతౌల్య వ్యక్తిత్వం ఉద్వేగ పరిపక్వత అనగా సమతౌల్య వ్యక్తిత్వం ఈ మాట అన్నది దోసాంజ్ దోస దోసాంజ్ సమతౌల్య వ్యక్తిత్వం ఇప్పుడు అందరికీ సమతౌల్యం అంటే ఏంది బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ కానీ మనం అట్లా చదివితే ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంది బ్యాలెన్స్డ్ పర్సనాలిటీ నథింగ్ బట్ ఎమోషనల్ మెచ్యూరిటీ ఎవరన్నారు దోస అని మరి మనం కోడ్ సిస్టమ్ వెళ్ళాలి కాబట్టి సమతౌల్యం అంటే అందరికీ సమానంగా పంచుకుంటూ రావాలి ఏంటివి అవి దోశ దోశకు దోసకాయ కూర చేసినాం అనుకో అందరికీ దోసకాయ కూరను మనం ఒకేసారి ఈక్వల్గా పెట్టుకుంటూ రావచ్చు అనుకోవాలి అంతేగాని దోసకాయ కూరనే పెట్టుకురావచ్చా మరి ఆలుగడ్డ కూర పెట్టుకురాలేమా మనం అనుకోవద్దు అట్లా అనుకుంటే క్వశ్చన్ బిట్టు కదా మనం టెక్నిక్గా ఇవి ఆన్లైన్లో చెప్పేటట్టు లేవన్నమాట ఆఫ్లైన్లో అయితే క్లాస్ రూమ్లలో బిట్టు లెక్క నేర్పించవచ్చు కోడ్స్ చెప్పవచ్చు కానీ ఆన్లైన్లలో ఒక లెక్చరర్గా నేను కోడ్స్ ఏమో నాకు అది ఇబ్బంది అనిపిస్తుంది అయినా సరే ఇప్పుడు దోసకాయ కూర చేసినప్పుడు అందరికీ సమానంగా పెట్టుకుంటూ వస్తాం సమతౌల్య వ్యక్తిత్వం అన్నది ఎవరు అంటే దోస అన్నాడు ఇక్కడికి ఇద్దరు నిర్వచనాలు ఉద్వేగ పరిపక్వత మీద తన ఉద్వేగాలు తన అదుపులో ఉంచుకోవడమే ఉద్వేగ పరిపక్వత అన్నది కూలే మరి అదే విధంగా తీసుకుంటే సమతౌల్య వ్యక్తిత్వం అన్నది ఎవరు అంటే దోసాంజ్ అనే వ్యక్తి అనడం జరిగేది ఇక్కడ చూడండి జీవన నైపుణ్యాల వికాస నైపుణ్యాలు కుటుంబం ద్వారానే శిశువుకు అందుతాయి ఈ మాట అన్నది ఎవరు అంటే ఫెలన్ మళ్ళీ కూడా రాస్తారు ఇక్కడ నేను ఫెలన్ అన్నాడు జీవన జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్ అనేవి కుటుంబం నుంచి అందుతాయి కుటుంబాన్ని మనం ఏమంటాం చెప్పండి ఫ్యామిలీ అంటాం ఫ్యామిలీ ఫెలన్ ఈ రెండు కోడ్ సెట్ అయింది రెండు సెట్ అయింది ఎక్కడనైనా ఏ నిర్వచనంలో ఇక్కడ కుటుంబం అని చెప్పి జీవన నైపుణ్యాలు అంటే లైఫ్ స్కిల్స్ ఎట్లా బతకాలి ఏ విధంగా మాట్లాడాలి ఎలా ప్రశ్నించాలి మొహమాటం లేకుండా ఎట్లా వ్యవహరించాలి ఎప్పుడు మొహమాటాన్ని వాడాలి అపరిచితులతో అపరిచితులతో మాట్లాడేటప్పుడు ఎట్లా ఎట్లా మాట్లాడాలి మరి ఒక విషయాన్ని వద్దు అంటే వద్దు అనే విషయాన్ని నెమ్మదిగా ఎట్లా ఎదుటి వాళ్ళకి చెప్పాలి ఇలాంటివన్నీ జీవన నైపుణ్యాలు అంటాం ఈ జీవన నైపుణ్యాలు అనబడేవి ఏవైతున్నాయి అవి కుటుంబం నుంచే అందుతాయి మనకు అని చెప్పింది ఎవరు అంటే ఫెలన్ ఫెలన్ ఫ్యామిలీ అక్కడికి అయిపోయాయి నెక్స్ట్ సామాజిక నియంత్రణ లేని కుటుంబములో పెరిగిన పిల్లలు బలహీన మనస్కులై సంయమనం లేక బలహీన సాంఘిక నైపుణ్యాలతో ఉద్రిక్తతలకు ఉద్వేగాల కోపం ఈర్చి ఆశ్రయ రాగా ద్వేషాలకు ఏమవుతారు లోన్ అవుతారు అని నిర్వచనం అంత పెద్దగా ఉంది నేను చెప్తున్నాను చూడండి సామాజిక నియంత్రణలో ఎక్కడైతే కంట్రోల్ కంట్రోల్ లేని ఇల్లు ఉంటుందో ఆ కంట్రోల్గా లేనటువంటి యజమాని తల్లిదండ్రులు కంట్రోల్ పెట్టుకోలేని ఇల్లు ఉంటుందో అందులో ఉన్నటువంటి పిల్లలు బలహీనమైన మనస్తత్వం కలిగి ఉంటారు బలహీన మనస్తత్వం కలిగి ఉండడం వల్ల బలహీన సంబంధాలు కలిగి ఉంటారు ఈ బలహీన సంబంధాలు కలిగి ఎందుకు ఏర్పడతాయి అంటే వాళ్లకు ఎమోషనల్ బ్యాలెన్స్ చేయడం రాక ఎదుటి వాళ్ళ మీద ఊరికేనే చిర్రు బుర్రులు కోపం అసూయ చిరాకు ఇవన్నీ చూయించి వాళ్ళు నియంత్రణను కోల్పోతారు కాబట్టి సోషల్ సామాజిక సంబంధాలు అనేవి ఉద్వేగ పరిపక్వత ఇంట్లో కలిగి ఉండే విధానం బట్టే ఉంటుంది అని ఉంది ఇది దాని అర్థం మనం ఇట్లా చదవలేం కాబట్టి కోడు కావాలి కాబట్టి నియంత్రణ లేని కుటుంబం నియంత్రణ లేదు దేని మీద నియంత్రణ లేదు చెప్పండి మన దేశంలో గోల్డ్ మీద నియంత్రణ లేదు ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే గోల్డ్ స్మిత్ గోల్డ్ స్మిత్ మరి నిర్వచనం మనకు కంట్రోల్ లేదు గోల్డ్ అనేది ఈరోజు యాభై వేలు ఉంటే రేపు అరవై వేలు అవుతుంది రేపు అరవై వేలు ఉంటే ఉంటే లక్ష అవుతుంది ఇట్లా నియంత్రణ లేకుండా పరిగెత్తేవి రెండే ఒకటి పెట్రోలు రెండు బంగారం కాబట్టి పెట్రోల్ అనేది బిట్లు ఎక్కడ లేదు ఎవరు చెప్పారంటే పెట్రోల్ అనేటు అని చెప్పాడు అని మన పుస్తకంలో లేదు ఉన్నది ఒకటే గోల్డ్ కాబట్టి కన్ఫ్యూజన్ కావాల్సిన అవసరం లేదు సో ఇక్కడ నియంత్రణ లేని కుటుంబంలో పెరిగిన పిల్లలు బలహీన మనస్తత్వంగా కలిగి ఉంటారు అని నీకు నియంత్రణ లేని ఇక్కడ కూడా కుటుంబం వచ్చింది కాదు సార్ అంటే కుటుంబం వచ్చింది కుటుంబం వస్తే ఫెలన్ అంటారని నేనే చెప్పిన ఫ్యామిలీ అనే కోడు ఫెలన్ నిర్వచనంలో కుటుంబం వస్తే ఫెలన్ ఫ్యామిలీ ఫెలన్ మరి ఇక్కడ కూడా వచ్చింది కానీ మనం ఆ కోడ్ కాక ఇంకొక కోడ్ పెట్టుకుంటున్నాగా నియంత్రణ లేని అని ఆ నియంత్రణ లేని అనే పదం చూడగానే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది గోల్డ్ స్మిత్ ఆన్సర్ అవుతుంది ఇక్కడితోటి డెఫినేషన్ క్లియర్ అయిపోయింది నెక్స్ట్ గేరీ ల్యాండ్ గేరీ ల్యాండ్ అనే వ్యక్తి అంటాడు గేరీ ల్యాండ్ అని గుర్తుపెట్టుకోండి ల్యాండ్ ల్యాండ్ అంటే భూమి గేరీ ల్యాండ్ గేరి ల్యాండ్ మరి గేర్ ల్యాండ్ ఈ ల్యాండ్కి పోయి పిల్లలు ఆడుకుంటారు ఆడుకుంటారు ల్యాండ్కి పోయి అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనకి ఏం సార్ అంటే కుటుంబంతో ప్రారంభమైన మన నైపుణ్యాలు సమవయస్కుల చేత పెంపుదలకు లోనవుతాయని చెప్పిండు ఓవరాల్గా సమవయస్కులు అనేది మన కోడ్ పెట్టుకుంటే అయిపోతుంది దాని అర్థం అది పిల్లలు తమ సాంఘిక ప్రపంచమైన కుటుంబంతో జీవితం ప్రారంభించి సమవయస్కులనే సాంఘిక ప్రపంచంలోకి తదుపరి జీవనయానంలో అధిక సమయం వారితో గడిపేందుకు ప్రవేశించి సాంఘిక వికాసం పొందుటలో అధిక సమయం కేటాయిస్తూ వికాసం ఎంత ఇంత పెద్దగా ఉంది సింపుల్గా చెప్తున్నాయి మన జీవితం కుటుంబంతో ప్రారంభమైంది భవిష్యత్తులో జరిగే నైపుణ్యాలన్నీ ఎవరి నుంచి వస్తాయి మనకు అంటే సమవయస్కులు మన సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వ్యక్తులు ఎంత క్వాలిటీ పీర్ గ్రూప్ ఉంటే అంత క్వాలిటీవ్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది అని సమవయస్కులే మన యొక్క అన్ని రకాల అభివృద్ధికి కారణం అని పరోక్షంగా చెప్పిన వ్యక్తి ఎవరు అంటే గేరీ ల్యాండ్ అనే వ్యక్తి చెప్పాడు ఇక్కడితో ఒక డెఫినేషన్ అయిపోయాడు నెక్స్ట్ క్రీడల మీద డెఫినేషన్స్ అండి క్రీడల మీద డెఫినేషన్స్ అండి మనలోని భావ వ్యక్తీకరణకు పెరుగుదలకు విస్తరణకు ఎంతగానో ఉపయోగపడేదే క్రీడ 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 డీగల్ డీగల్ క్రీడలో ఫస్ట్ అక్షరం డీలో క్రీడలో లాస్ట్ అక్షరం డీగల్లో ఫస్ట్ అక్షరం మనలోని భావ వ్యక్తీకరణ పెరుగుదలకు విస్తరణకు ఎంతగానో ఉపయోగపడే భావ వ్యక్తీకరణ భావ వ్యక్తీకరణ భావతోటి మనం ఏం చేస్తాం డి అంటే డి అంటాం డి అంటే డి అంటాం డిగల్ క్రీడ భావ భావ వ్యక్తీకరణ మనలో ఉన్న భావ వ్యక్తీకరణ సంపూర్ణంగా బయటికి రావాలంటే రాదు జనరల్గా మాట్లాడేటప్పుడు రా అదే నాతోటి క్యారమ్ బోర్డు ఆడు అప్పుడు లేని ఎమోషన్ వస్తుంది వచ్చి నేను అవుట్ అయినా నేను అవుట్ అయినా నేను నేను గెలిచిన అని ఒకరికొకరు మనసులో ఉన్న భావాలన్నీ బయట వేసుకుంటాం ఇలా ఆటలు భావ వ్యక్తీకరణ కీలకమైనవి భావ అనగానే మనం భావతోటి డి అంటే డి అని ఢీకుంటాం భావ అనగానే మనకు డి గుర్తు రావాలి డిగల్ మరి క్రీడ డిగల్ రెండు అక్షరాలు కలిసిపోయినాయి నెక్స్ట్ మనిషిని స్వచ్ఛందంగా ఉత్సాహభరితంగా ఉత్సాహభరితంగా తనలో ఉండే అటువంటి సృజనాత్మక శక్తిని వ్యక్తం చేయడానికి ఎంతో ఉపయోగపడేదే క్రీడ చెప్పింది రాస్ ఇక్కడ రెండు ఉన్నాయి నిర్వచనాలు కన్ఫ్యూజ్ కాకండి రాస్ రాస్ అనే వ్యక్తి మనకు ఎక్కడెక్కడ వస్తాడమ్మా ఆలోచన నిర్వచనం దగ్గర వస్తాడు నెక్స్ట్ ప్రజ్ఞ దగ్గర వస్తాడు మూడు ఇక్కడ వస్తాడు ఈ మూడు సార్లు వస్తాడు రాస్ మనకు వ్యక్తిలోని అంతర్గత సంజ్ఞానాత్మక చర్య మానసికంగా జరిగే సంజ్ఞానాత్మక చర్యయే ఆలోచన ఎవరన్నది మాట అంటే రాస్ అన్నాడు సంజ్ఞానాత్మక చర్య రెండవది జ్ఞానం అనే అటువంటి లక్ష్యాన్ని చేరడానికి ప్రజ్ఞ అనే మార్గం ద్వారా మనం ప్రయాణిస్తామని చెప్పింది ఎవరు రాస్ ఇప్పుడు రాస్ మూడో మాట చెప్తుండే ఇక్కడ క్రీడలు అనేవి మనలోని సృజనాత్మకత క్రియేటివిటీని బయటికి తీసుకొస్తాయి ఉత్సాహభరితంగా క్రియేటివిటీని పెంచే ఉత్సాహభరితమైన ప్రక్రియలు క్రీడలు సింపుల్గా చెప్పాలంటే క్రియేటివిటీని పెంచడానికి నువ్వు ఎన్ని రకాల ప్రాజెక్టు కార్యక్రమాలు పెట్టినా మెదడుకు మేత పెట్టినా ఇంకొకటి చేసిన అవన్నీ విత్తింది నాలుగు గోడల మధ్య ఒక రూమ్లో బంధించబడ్డ అంశంలో చేసే పని కానీ క్రీడ అనేది వ్యక్తి తన ఇష్టంగా గ్రౌండ్లోకి వెళ్ళి పిల్లలతోటి కలిసిపోయి తన వ్యక్తీకరణ చేసేస్తున్నప్పుడు ఉత్సాహంగా తనలోని సృజనాత్మకతను బయటికి తీసుకొచ్చే అటువంటి ఏకైక అంశం క్రీడనే ఈ డెఫినేషన్ ఇచ్చింది రాస్ కట్ చేస్తే నెక్స్ట్ స్విచింగ్ ఇది చైనా దేశమైన జాన్ హ్యుజింగ్ క్రీడలు ఆడి చూడు అవి ఎంత ప్రయోజనకరమో నీకు తెలుస్తుంది అంటే నేను చెప్పేది తినొద్దు నువ్వు పోయి ఆడాలి ఆడితేనే నీకు ఏందో తెలుస్తుంది నేను చెప్పే మాటల కంటే నువ్వు ఆడితేనే బెస్ట్ అని చెప్పింది ఎవరంటే జాన్ హ్యుజింగ్ చైనా దేశం ఏమంటుండు ఆడి చూడు ఆట విలువ తెలుస్తుంది ప్రయోజనం మాటలు మాట్లాడకని చెప్తుండు అంటే నాకే చెప్తున్నాను నన్నే పెడుతుండు నువ్వు మాటలు మాట్లాడకు ఆట ఆడవు అంటున్నాను అందుకే ఆయనతోటి మాట్లాడే బదులు వదిలిపెట్టేది బెస్ట్ క్రీడ అనేది స్వచ్ఛందంగా తన పరిధులలో నిర్వహించే కార్యక్రమం తన పరిధులలో తన ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు చెప్పింది స్టెరన్ అవసరం లేదు తీసేయండి అన్నీ చదవాల్సిన పని లేదు అయినా సరే చదవాలంటే తన పరిధిలో తన నేను నేనున్న ఈ గేమ్ ఇట్లా ఆడాలనే ఉన్న రూల్ ఉంటుందా నేను ఇప్పుడు క్రికెట్ ఆడటానికి గల్లీల క్రికెట్ ఆడతాం గల్లీ క్రికెట్ అనేది ఫేమస్ ఢిల్లీ క్రికెట్ ఎంత ఫేమస్ గల్లీ క్రికెట్ అంతే ఫేమస్ గల్లీ క్రికెట్ ఆడితే అప్పుడు ఏం చేస్తాం మనకు నచ్చినవి ఏవి అవి గోడ మీద బొమ్మ గీస్తాం వికెట్లని బొగ్గుల బొగ్గుతోటి గీస్తాం ఎక్కడ ఫోరు అంటే మనమే నిర్ణయించుకుంటాం వేప చెట్టు దగ్గరికి పోతే ఫోరు ఆ పక్కన ఉన్నటువంటి మన దోస్తో గోడ దాకితే సిక్స్ అని మనమే నిర్ణయించుకుంటాం మన పరిధి మన ఇష్టం మనకు నుంచి కేసు పెట్టేది ఉందా మరి తన పరిధులలో నిర్వహించే కార్యక్రమమే క్రీడ అన్నది ఎవరు అంటే స్టెరన్ స్టెరన్ అట్లా ఓకేనా ఇక కట్ చేస్తే నెక్స్ట్ సృజనాత్మక కార్యక్రమానికి సమగ్ర రూపమే క్రీడ నన్ సృజనాత్మక కార్యక్రమానికి అంటే ఒక ఆట అనేది తీసుకుంటే ఆటేకి సృజనాత్మకత సృజనాత్మకతనే ఆట అంటే ఒక సృజనాత్మకతను తీసి ఒక బాటిల్లో పోస్తే అది క్రీడ సృజనాత్మకత యొక్క కంప్లీట్ షేప్ ఏదైనా ఉందనుకుంటే ఎక్కడైనా కొంచెం కొంచెం ఉంటుంది సృజనాత్మకత కానీ దాని పూర్తి రూపాన్నికి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆర్డర్లే కనిపిస్తుంది ఎవరు చెప్పారు అంటాడు ఒకటి సుజింగ్ రెండు డీగల్ మూడు విలియమ్ నాలుగు నన్ అంటాడు ఆన్సర్ నన్ నన్ ఏడనైనా నన్ను అంటే నన్ ఆఫ్ దీజ్ ఉంటుంది ఈడ నన్ ఆఫ్ దిస్ కాదు మనిషి పేరే నన్ నన్ను ఎట్లా ఎందుకు గుర్తుండదు చెప్పండి ఇప్పుడు అందులో ఏం గుర్తుండదు మీకు క్రీడ గురించి ఇక్కడ మాట్లాడేటప్పుడు బావ అనే పదం వస్తే భావతోటి డి అంటే డి ఒక డెఫినేషన్ అయిపోయింది ఉత్సాహభరితంగా చేసే సృజనాత్మక ప్రక్రియ అనేది రాస్ అది రెండవది ఆడి ఆడిసుడు తెలుస్తుంది మాటలు మాట్లాడకని నన్ను తిట్టిన వ్యక్తి చైనా దేశస్థుడు హిజింగ్ నెక్స్ట్ సృజనాత్మకత మన ఆట అనబడేది పరిధిలో లే ఎవరి పరిధిలలో వాళ్ళే ఆడుకోవచ్చు అన్నది స్టెరన్ స్టెరన్ కిరణ్ బదులు స్టెరన్ మరి పరిధిలలో ఆడుకోవచ్చు మన పరిధి మనిష్టమున్నట్టు ఆడుకోవచ్చు సృజనాత్మకతకు సమగ్రమైనటువంటి రూపమే క్రీడ అని చెప్పేసి డెఫినేషన్ ఇచ్చింది నన్ నన్ నన్ను అంటే ఎవరు కాదని కాదు నన్ను అంటే మనిషి పేరు ఇక్కడ తోటి క్రీడల మీద డెఫినేషన్స్ అయిపోయినాయి నెక్స్ట్ డెఫినేషన్స్ ఆలోచన మీద డెఫినేషన్ ఆలోచన మీద నిర్వచనం వ్యక్తి మానసిక రంగం గురించి జరిగేటువంటి ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య అని ఇస్తే ఇది ఎవరు ఆన్సర్ చెప్పిందంటే రాస్ రాస్ వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయాన్ని గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక అంటే నాలెడ్జ్ నాలెడ్జ్ సంజ్ఞానాత్మక రంగం భావావేశ రంగం అంటంగా సంజ్ఞానాత్మకం అంటే నాలెడ్జ్ ఓరియంటెడ్ మరి ఒక వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయాన్ని గురించి జరిగే అంటే ఏదో ఒకటి అనిట్ల నేను ఆలోచిస్తున్నాను ఇప్పుడు నేను ఆలోచిస్తున్నప్పుడు ఏం ఆలోచిస్తున్నావు అని అంటే ఏ విషయం నీకు చెప్పాలనుకుంటున్నానో అది నేను ఆలోచిస్తున్నా అంటే ఒక జ్ఞానం ఆలోచిస్తున్నా ఈ జ్ఞానానికి సంబంధించిన అంశం బయటికి కొనసాగదు అంతర్గతంగా ఉంటుంది సో సంజ్ఞానాత్మక చర్య అనేది ఒక వాక్యంలో కనుక వస్తే ఆ నిర్వచనం ఇచ్చింది రాస్ ఇంతకుముందే రాస్ గురించి చెప్పిన నెక్స్ట్ ఆలోచన అనేది వ్యక్తి అంతర్గత సమస్య పరిష్కార శక్తి అంతర్గత సమస్య పరిష్కార ప్రవర్తన చెప్పింది ఎవరంటే మహిసెన్ మహిసెన్ ఒక పరిష్కారం వస్తే ముగుస్తుంది సమస్య ముగిసిపోతుంది మొహిసీన్ అంటే అట్టే ముగిసింది అన్నట్టే ఉంది మొహిసేన్ అన్నప్పుడు మనం చదువుతుంటే ముగిసేన్ అన్నట్టే ఏం ముగిసింది సమస్య ముగిసింది సో సమస్య అనే పదం ఎవరిచ్చారు మనకు అంటే ముగిసన్ ముగిసాన్ సమస్య ముగిసాన్ అనే వ్యక్తి ఇచ్చారు నెక్స్ట్ అంతర్గత ప్రవర్తనయే ఆలోచన గ్యారెట్ గ్యారెట్ అంతర్గత ప్రవర్తనయే ఆలోచన ఇంటర్నల్ బిహేవియర్ ఆలోచన ప్రవర్తనలు రెండు రకాలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా రెండు రకాలని ఇట్లా చేయబెట్టి చూపించిన అప్పుడప్పుడు ఇట్లా అట్లా అని బా బయటికి ఓ రకరకాల ప్రవర్తనలు చూపిస్తున్నా మరి కనిపించని ప్రవర్తన నువ్వు ఎంత ట్రై చేసినా కనిపించని అంతర్గత ప్రవర్తన ఒకటి ఉంటుంది ఆ అంతర్గత ప్రవర్తన పేరే ఆలోచన చెప్పింది గ్యారెట్ గ్యారెట్ అనే వా వ్యక్తి ఎన్ని చెప్పిండో చూడండి వ్యక్తిగా పుట్టినవాడు మానవుడిగా మారడమే సాంఘిక వికాసం అని చెప్పాడు నిర్వచన సాంఘిక వికాసం గురించి చెప్పాడు జంతువుగా పుట్టినవాడు మానవుడిగా మారడం ఎవరు చెప్పారు గ్యారెట్ చెప్పాడు సిఎస్సు యూసీఎస్ల మధ్య అంటే గంట ఆహారం కుక్కకు మనం ఇచ్చినప్పుడు గంట మోగించిన అరసెకన్కే ఆహారం ఇవ్వాలి ఆ రెండింటి మధ్య అంత తక్కువ సమయం ఉండాలి అప్పుడు నిబంధనం స్ట్రాంగ్ అవుతుందని అరసెకన్ గురించి చెప్పింది గ్యారెట్ మరి అదేవిధంగా ఇక్కడ ఆలోచన ఏమంటుండు అంతర్గత ప్రవర్తన ఆలోచన అన్నది ఎవరు గ్యారెట్ అంటు మరి ఇంకేం చెప్పింది సార్ గ్యారెట్ అంటే పరిసర ప్రభావం వల్ల నాలో ఉన్న ప్రజ్ఞ ఇంటెలిజెన్సు కూలు ఉన్నప్పుడు ప్రజ్ఞ ఎక్కువ ప్రజెంట్ అవుతుంది ఒకవేళ అట్లా లేకపోతే ప్రజ్ఞ అనేది తక్కువ ప్రజెంట్ అవుతుంది పరిసర ప్రభావం వల్ల ఐదు పది పాయింట్లు తక్కువ చూపిస్తుంది అని చెప్పింది గ్యారెట్ సో ప్రజ్ఞ ప్రభావం అయితే నెక్స్ట్ అభ్యసన బదలాయింపు నిర్వచించింది కూడా ఎవరు అంటే గ్యారెట్ నేర్చుకున్న ఒక విషయం మరొక విషయం మీద చూపే ప్రభావాన్ని మనం అభ్యసన బదలాయింపు అంటాం మనం ఒకటి నేర్చుకున్నాం అది ఇంకోదానికి యూజ్ అయింది అనుకో అభ్యసన బదలాయం ఒక దగ్గర నేర్చుకున్నది ఇంకో దగ్గర ప్రభావం చూపిస్తుంది ఇది అభ్యసన బదలాయింపు అని ఎవరు అన్నారంటే గ్యారెట్ అన్నారు సో ఇప్పుడు అభ్యసన బదలాయింపు గురించి నిర్వచనం ఇచ్చింది గ్యారెటే సిఎస్ యుసిఎస్ మధ్య టైం తక్కువ ఉండాలని కాలవ్యవధి నియమని చెప్పింది గ్యారెటే నెక్స్ట్ ప్రజ్ఞ మీద పరిసర ప్రభావాలు ఐదు పది పాయింట్లు ఉంటుందని చెప్పింది గ్యారెట్ మరి అదేవిధంగా అంతర్గత పరిష్కార శక్తి ఆలోచన అని చెప్పింది కూడా గ్యారెట్ ఇప్పుడు నేను చెప్పింది మళ్ళీ యూట్యూబ్లో అంటే యూట్యూబ్ కానీ ఆన్లైన్ క్లాస్ కానీ కొంచెం వెనక్కి జరిపి రెండు మూడు సార్లు వినండి గ్యారెట్ ఇక్కడికి నాలుగు విషయాలు చెప్పాడు ఇప్పుడు ఆలోచన మీద ఏం నేర్చుకున్నాం మనం నిర్వచనాలు కదా నిర్వచనాలు అంటే ఏంది నువ్వు విశ్లేషించుకోవాలి తక్కువ టైంలో గుర్తుపెట్టుకోవడానికి కోడ్ పెట్టుకోవాలి కొండ గుర్తులు పెట్టుకోవాలి గుడ్డి గుర్తులు పెట్టుకోవాలి బ్లైండ్ ఇమేజ్ ఒకటి ఫిక్స్ చేసుకోవాలి నేను నాకేం అవసరం లేదు నేను చదివితే నాకు గుర్తుంటాను కొద్దిమంది ఏదైనా కోడ్ కావాలని చూస్తున్నారు వాళ్ళ కోసం ఈ నిర్వచన ఇప్పుడు ఇక్కడ ఆలోచన మీద నడుస్తుంది ఒక వ్యక్తి మానసిక రంగంలో కొనసాగే సంజ్ఞానాత్మక చర్య ఆలోచన అన్నది రాస్ సంజ్ఞానాత్మక వికాసం చెప్పింది జీన్ పియాజే అది సిద్ధాంతం కానీ నిర్వచనంలోనే ఒక దగ్గర ఎక్కడైనా సంజ్ఞానాత్మక వస్తే అది రాస్ చెప్పాడు రాస్ చెప్పాడు కట్ చేస్తే రెండవది ఏమిటి సమస్య పరిష్కార శక్తి ఆలోచన మనకు ఒక ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంని ఆలో ఎట్లా సాల్వ్ అవుతుంది ఆలోచిస్తే సాల్వ్ అవుతుంది సో సమస్యను ఆలోచిస్తే సాల్వ్ అవుతుంది సమస్య అనగానే ముగిసేన్ అని గుర్తుపెట్టుకోవాలి ముగిసేన్ అంటే మొహిసెన్ మహిసన్ ఇకపోతే మూడవది ఏమిటి అంటే ఇక్కడ గ్యారెట్ చెప్పాడు అంతర్గత ప్రవర్తనయే ఆలోచన అన్నది ఎవరంటే గ్యారెట్ మరి ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అన్నది గిల్ఫర్డ్ ప్రతీకాత్మక ప్రవర్తన అయ్యే ఆలోచన గిల్ఫాట్ ప్రతీకాత్మక అంటే ఆలోచన నాకు వచ్చినప్పుడు నేను ఒక పని చేసిన ఆలోచన వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పెన్ను ఉంది దీన్ని ఏం చేస్తే బాగుంటుంది ఇది బాగుందిగా అనే అటువంటిది ఈ పెన్ను గురించి నేను ఆలోచిస్తేటప్పుడు ఈ పెన్ను అనేది ఈ బుర్రలకు పోదు ఎన్నటికి పోదు ఇది బయటనే ఉంటుంది అది లోపలే దీన్ని ఏం చేయాలని నేను ఆలోచించేటువంటిది పెన్నులు పెన్నుగా లోపలికి పంపించలేను పెన్ను ముద్రగా లోపలికి పంపిస్తా పెన్నుకు సంబంధించిన లాగా లోపలికి పంపిస్తా ఆకారం అనేది ఒక ఫోటో లాగా లేదు ముద్ర లెక్క లేదు అది ఎట్టుంది అంటే అది ఎట్లా పెట్టుకుందో ఒక ఇమేజ్ను సృష్టించుకుంది ఇప్పుడు కూడికలు ఉన్నాయి సంకలనం ఫర్ ఎగ్జాంపుల్ పది ఇరవై రెండు కూడు అనగానే కూడమన్నప్పుడు అన్నప్పుడు ప్లస్ అని నేను గీసిన ఈ ప్లస్ అనే దాన్ని మనం ప్రతీకాత్మక అనాల సింబాలిక్ అనాలి సింబాలిక్ ఈ ప్లస్ చూడగానే కూడాలి అని మనకు తెలిసి ఉంటా తెలిసి ఉంటాను ఇవన్నీ ఎట్లా తెలుస్తున్నాయి ఇవన్నీ మన ఆలోచనల్లో ఫిక్స్ అవుతున్నాయి మరి ఆలోచన అనేది ఓ వస్తువు రూపకంగా కనిపించదు ఓ పేపర్ రూపకంగా రాబేయదు ఓ పెన్ను రూప నువ్వు రాసుకుంటావు నోట్స్ ఇప్పుడు నేను చెప్తుంటుంటే నువ్వు నోట్స్లో రాసుకున్నటువంటిది అంతా ఏంటిది అది ఇమేజ్ కనబడుతుంది ఎదురుగా ఓ పేపర్ కనబడుతుంది ఒక వాచ్ కనబడుతుంది బట్ వేరే నీ బుర్రలో ఉన్నటువంటి సమాచారం అనేది కనిపించేది కాదు అది ఎట్లుందంటే ప్రతీకాత్మక ఆలోచన చెప్పింది ఎవరంటే గిల్ ఫర్డ్ ఇట్లా రాయాలి ఆ పుస్తకాలు టైపింగ్ అట్లా వచ్చింది అది కానీ గిల్ఫర్డ్ అది అది రెండు ప్రొనౌన్సియేషన్ కరెక్టే కానీ ఇట్లుంటే మైండ్లో పడదు ఇట్లుంటే పడతాం గిల్ఫర్డ్ పడేది కాదు పేరే అట్లుంటుంది జియూఐఎల్ఎఫ్ఓ ఆర్డి గిల్ సో ఇక్కడ ఉంది ఇప్పుడు ఆలోచన గురించి ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం వ్యక్తి మానసిక రంగంలో కొనసాగే సంజ్ఞానాత్మక చర్య ఆలోచన అన్నది రాస్ అయితే అంతర్గత సమస్య పరిష్కార శక్తి ఆలోచన అని చెప్పింది మొహిసేన్ అయితే వ్యక్తి లోపల ఉండేటువంటి అంతర్గత ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది గ్యారెట్ అయితే ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అని చెప్పింది గిల్ఫర్డ్ ఇక్కడితోటి మనకు నిర్వచనాల తతంగం ఆలోచన గురించి కంప్లీట్ అయింది నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ గురించి నిర్వచనం నడుస్తుంది ప్రేరణ అభ్యసనకు మూలాధారం అనేమో క్రో అండ్ క్రో అంటే అన్ని ప్రవర్తనలకు మూలాధారం అన్నది ఎవరంటే ఉడ్వర్థం ఉడ్వర్థం నిర్వచనం చూసుకోండి ఇట్లా గుర్తుపెట్టుకోవడం రెండిట్ల మూలాధారం అనే వచ్చింది నువ్వు మూలాధారం అని కోడ్ పెట్టుకోవద్దు పెట్టుకుంటే బొమ్మ ఫ్లాప్ అవుతుంది ప్రేరణకు ఇక ప్రేర నిర్వచనమే మనకు నడిచే దేంట్ల మీద నడుస్తుంది ఇప్పుడు ప్రేరణ మీద నడుస్తుంది ప్రేరణ అనేది నిర్వచనం ఇక్కడ ప్రేరణ వద్దు మూలాధారం వద్దు ఇక మిగిలింది ఒకటే కదా అభ్యసన అభ్యసనకు మూలాధారం ప్రేరణ ఎవరన్నారు క్రో అండ్ క్రో అన్నారు చెప్పింది ఒక పదం ఇద్దరు కలిసి చెప్పారు క్రో అండ్ క్రో అన్ని రకాల ప్రవర్తన ఇది లేదు అది లేదు అన్ని రకాల ప్రవర్తనలకు మూలాధారం ఎవరన్నారు వడ్వర్త్ చూడండి ఎట్టుంటుందో ఇప్పటిదాకా కూడా మనకు ఒక దగ్గర వచ్చాడు పరిసరాల దగ్గర వచ్చాడు వ్యక్తి జీవితం ప్రారంభమైన నాటి నుండి తనపై ప్రభావం చూపేవన్నీ పరిసరాలే అన్నది ఉడ్వర్త్ మూర్తిమత్వ శోధికలని చెప్పింది ఉడ్వర్త్ అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్న మానవుడు అన్నది ఉడ్వర్త్ మళ్ళీ ఇక్కడ వచ్చాడు అన్ని ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణనే అన్నది ఎవరు అంటే వుడ్వర్త్ కట్ చేస్తే ఒక వ్యక్తి తన కృత్య నిర్వహణలో చూపించే ఉత్సాహాన్ని పెంపొందించడానికి లేదా తగ్గించడానికి దోహదం చేసే కారణమే కారకమే ప్రేరణ కృత్య నిర్వహణలో వ్యక్తి చూపే ఉత్సాహం కృత్య నిర్వహణలో వ్యక్తి చూపే ఉత్సాహమే ప్రేరణ అది అంటే ఏం సార్ అర్థం కావట్లేదు అంటే అది బట్టి బట్టే బదులు అర్థం చేసుకోండి బాగుంటుంది ఒక వ్యక్తితో మాట్లాడిన ఇప్పుడు మనం ఉన్నాం హాస్టల్లో ఉన్నప్పుడు ఉత్సాహంగా ఉంటామా ఇంట్లో ఉంటే ఉత్సాహం ఇంట్లో ఉంటే ఉత్సాహంగా ఉంటాం ఒక ఆట ఆడుతుంటాం ఇష్టం లేకుండా ఫోర్సుబుల్గా ఆటలే ఉత్సాహం ఉండదు ఆట ఆడే ఆటగాని బట్టి చెప్పొచ్చు మనం వారి ముఖం చూస్తే మనకు తెలిసిపోతుంది ఆట ఆడటప్పుడు బ్యాట్ పట్టుకొని ఉత్సాహభరితంగా ఆట ఆడాలని చెప్పేసి ఒక అపేరెన్స్ వానిలో కనిపిస్తుంది ఉత్సాహం ఎందు ఇంత ఉత్సాహం కృత్య నిర్వహణలో వ్యక్తి చూపే ఉత్సాహం మనం భోజనం చేస్తాం భోజనం చేసేటప్పుడు అన్నం కూర పెడితే అది అందరు తినేదే కానీ పక్కకు ఏదో ఒక జిలేబీనో లేదా ఒక పాపడమో అప్పడము ఏదైనా పెడితే అది చూసుకుంటే ఈ అన్నం అంత తింటాడు మరి అది ప్రేరణ కృత్య నిర్వహణలో చూపించే ఉత్సాహాన్ని పెంపొందించేదే ప్రేరణ ఎవరన్నారంటే డెస్సికో డిసికో ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేక లక్షణాల వైపు బెర్నార్డ్ ప్రత్యేక లక్ష్యాల వైపు చర్యను ఉత్తేజపరిచేది ప్రత్యేక అన్నది బెర్నార్డు పేజీ తీసుకొని రాసుకోవాలి కీవర్డ్స్ అన్నీ నిర్వచనం అంతా చదవలేనప్పుడు కీవర్డ్స్ అన్న చదవాలి ప్రత్యేక లక్ష్యాల వైపు వ్యక్తిని ముందుకు తీసుకుపోయేది ప్రేరణ అన్నది ఎవరు అంటే బెర్నాడ్ బెర్నాడ్ ఓకేనా అక్కడికి అది గుర్తుపెట్టుకోండి ఉత్సాహం అన్నది ఎవరు అంటే డెసికో అనేది గుర్తు ఒకసారి నిర్వచనాలు మళ్ళీ చూసుకోండి అభ్యసనానికి మూలాధారం ప్రేరణ అన్నది ఎవరు అంటే క్రో అండ్ క్రో అన్ని ప్రవర్తనలకు మూలాధారం ప్రేరణ అన్నది ఎవరు అంటే ఉడ్వర్త్ మరి వ్యక్తి చూపించే కృత్య నిర్వహణలో వ్యక్తి చూపించే ఉత్సాహమే ప్రేరణ అని చెప్పింది ఎవరు డెస్కో ప్రత్యేక లక్ష్యాల వైపు వ్యక్తిని పురికొల్పుతూ ముందుకు తీసుకొని పోయేటువంటి దృగ్విషయం ఏమిటి అంటే ప్రేరణ ఎవరన్నారంటే బెర్నార్డ్ అన్నాడు ఇక్కడతోటి మనకు దాని డెఫినేషన్స్ అయిపోయాను ఇక్కడ నిర్వచనాలకు సంబంధించిన స్టోరీలలో ఇప్పుడు సహజ సామర్థ్యాలు అనేవి తీస్తున్నాం సహజ సామర్థ్యాలు సహజ సామర్థ్యం ఒక ప్రత్యేకమైన విభాగములో ఉన్నత స్థాయిని చేరుకోగలిగే కౌశలాన్ని కౌశలాన్ని లేదా శక్తి సామర్థ్యాన్ని సహజ సామర్థ్యం అంటారు ఎవరు చెప్పారు మన్ ఏమంటున్నాడు ఒక స్పెషల్ ఏదన్న ఒక విభాగం ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరుకోగలిగే కౌశలాన్ని సహజ సామర్థ్యం అంటారు ఇప్పుడు చూడండి సహజ సామర్థ్యం అంటే ఏందో మీరు అర్థం చేసుకోండి ఫస్ట్ ఆ నిర్వచనం ఒక సెకండ్లో వస్తుంది పుట్టుకతోనే ఉండే ఒక ఫ్లేవర్ ఉంటుంది మన క్యారెక్టర్కి ఒక ఫ్లేవర్ ఉంటుంది సచిన్ టెండూల్కర్ ఉన్నాడు క్రికెట్లో ఫేమస్ అయ్యాడు అది చేస్తే అయ్యిండ సహజంగా ఉందా అంటే సహజంగా ఉంది చేస్తే కాలే సహజంగా ఉంది టీచింగ్ కూడా అంతే భయ బర్త్ వస్తుంది ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్ చేస్తే ఉన్నది బయటకు బంగారం లాంటిది సహజ సామర్థ్యం అంటే గోల్డ్ అని గుర్తుపెట్టుకోండి మీరు బంగారాన్ని మనం ఎంతగా మంటలో వేసి మెరుగు చేస్తే అది అంత సక్సెస్ అవుతుంది అదంతా సక్సెస్ అవుతుంది సో ఇప్పుడు బంగారం లాంటిది ఏంటిది ఈ సహజ సామర్థ్యం అది నిప్పుల్లో వేసి వేడి చేస్తే మంచిగా అది అవుతుంది కానీ స్వతగాక బంగారానికి ఆ లక్షణం ఉండాలి కట్ చేస్తే ఇక్కడ ఒక వ్యక్తిలో ఉండేటువంటి ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని చేరే కౌశలం బాలసుబ్రహ్మణ్యం ఎగ్జాంపుల్ తీసుకో తొందరగా వస్తుంది బాలసుబ్రహ్మణ్యం ఆటలల్లా సచిన్ టెండూల్కర్ ఆటలల్లా రవివర్మ బొమ్మలు గీయడంలా ఎవరైనా కానీ ఈ ప్రత్యేకమైన విభాగంలో ఉన్నత స్థాయిని ఎంతో గొప్ప స్థాయిని చేరగలిగే కౌశలాన్ని సహజ సామర్థ్యం అంటావు అన్నదెవరు అంటే మన్ మన్ అన్నాడు అయిపోయింది అది అట్ల చదివితేనే వస్తుంది ఎగ్జాంపుల్స్ మీద నుంచి పోతే వస్తుంది ఇది ఎగ్జాంపుల్ని మైండ్లో పెట్టుకుంటూ వస్తుంది ఓకే నెక్స్ట్ కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే లక్షణాలు కలిగిన ప్రవర్తనను సహజ సామర్థ్యం అంటాం అన్నది బింగ్ హామ్ ింగ్హామ్ ఏమన్నాడు చూడండి ఇక్కడనే ప్రత్యేకమైన విభాగంలో టాప్ లెవెల్కి వెళ్ళిపోతే అది మన్ ఇక్కడ ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి స్పెషల్ ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి తోడ్పడే లక్షణాలు కలిగిన ప్రవర్తననే సహజ సామర్థ్యం అంటాం అన్నది ఎవరు అంటే బింగ్హామ్ అన్నాడు బింగ్హామ్ అని ప్రత్యేక నైపుణ్యమేమో సహజ సామర్థ్యం అయితే ప్రత్యేక సమస్యలు పరిష్కరించడానికి మనలో ఉన్న స్పెషల్ క్వాలిటీస్ని అంటామన్నది హామ్ అన్నాడు వ్యక్తి భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అంటుంది అన్నది సిఎల్ హాల్ సహజ సామర్థ్యాల పితామహుడిన సహజ సామర్థ్య శాస్త్రానికి అనాలసిస్కి అధ్యయనానికి పితామహుడు ఎవరంటే సిఎల్ హాల్ సో ఫాదర్ ఆఫ్ యాప్టిట్యూడ్స్ అంటాం ఫాదర్ ఆఫ్ యాప్టిట్యూడ్ స్టడీస్ అండ్ ఆప్టిట్యూడ్స్ సహజ సామర్థ్యాల మీద పరిశోధన చేసిన వ్యక్తి సిఎల్ హాల్ మరొకసారి చూస్తే భవిష్యత్తులో ప్రత్యేక కౌశలాన్ని లేదా సామర్థ్యాన్ని సూచించే ప్రస్తుత పరిస్థితిని సహజ సామర్థ్యం అంట భవిష్యత్తులో ఒక వ్యక్తి ఏమవుతాడు ఒక వ్యక్తికి మనం కంప్యూటర్ క్లాస్ రూమ్లో అందరికి కంప్యూటర్ నేర్పిస్తాం ఒకడే టాప్ వచ్చాడు క్లాస్ రూమ్లో అందరిని ఆటలాడిపిస్తాం ఒకడే ఆటలాడ ఫస్ట్ వచ్చాడు క్లాస్ రూమ్లో అందరికీ డ్రాయింగ్ నేర్పించినాం ఒకటే టాప్ వచ్చాడు ఏ అంశములో వాడు భవిష్యత్తులో ఫేమస్ అవుతాడో ఇప్పుడే మనం గెజ్ చేయొచ్చు ఈరోజు బొమ్మలు గీయించేటప్పుడే వాడు భవిష్యత్తులో ఏమవుతాడు ఈరోజు పాటలు పాడించేటప్పుడే వాడు భవిష్యత్తులో ఏమవుతాడు ఒకడు పాటల్లో ఒకడు ఆటల్లో ఒకడు చదువుల్లో ముందంజలో వచ్చే ఈ లక్షణాలన్నింటినీ మనం సహజ సామర్థ్యం అంటాము అంటే ప్రస్తుతాన్ని బట్టే భవిష్యత్తులో వాడు ఏమవుతాడో చెప్తే దాని సహజ సామర్థ్యం అంటాం అన్నదెవరు అంటే సిఎల్ హాల్ సిఎల్ అంటే కార్ క్లార్క్ ఎల్ హాల్ అనేది అవసరం లేదు సిఎల్ హాల్ అనేది గుర్తుపెట్టుకోండి ఎన్ని నిర్వచనాలు ఉన్నాయండి అక్కడ మూడో నిర్వచనాలు ఉన్నాయి మరి ఈ మూడో నిర్వచనం ఫస్ట్ సారి టెట్లో ఇచ్చిండు కానీ అప్పుడు బిట్టు ట్రాక్స్లర్ ఉంది ఒకవేళ సిఎల్ హాల్ లేకపోతే ఈ నిర్వచనం ఎవరు చెప్పినట్టు అంటే ట్రాక్సులర్ రెండు వేల పన్నెండులో క్వశ్చన్ వచ్చినప్పుడు టెట్లో భవిష్యత్తులో పనికి వచ్చే ఒక సామర్థ్యం యొక్క ప్రస్తుత స్థితిని ఏమంటారు సహజ సామర్థ్యం అని ఎవరన్నారు అన్నప్పుడు సీఎల్ హాల్ ఇస్తే అది పెట్టండి అది ఆన్సర్ ఇవ్వకపోతే అప్పుడు ఆన్సర్ ఏం పెట్టండి అంటే ట్రాక్స్లో పెట్టండి అప్పుడు ఇదే ఆన్సర్ అయింది పుస్తకంలో అప్పుడు అదే ఉంది సో ఇప్పుడు ఒకసారి తీసేసి చర్చ స్టార్ట్ చేద్దాం ఒక ప్రత్యేకమైనటువంటి విభాగంలో ఉన్నత స్థాయిని పొందడానికి కారణమయ్యే కౌశలాన్ని మనం సహజ సామర్థ్యం అంటాము అని చెప్పింది ఎవరు అంటే అనేవాడు చెప్పాడు నెక్స్ట్ అదేవిధంగా ప్రత్యేక సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడే అన్ని లక్షణాల కలయికను సహజ సామర్థ్యం అంటామని చెప్పింది బింగ్హామ్ భవిష్యత్తులో పనికి వచ్చే ఒక సామర్థ్యం యొక్క ప్రస్తుత స్థితిని సహజ సామర్థ్యం అంటామని చెప్పింది ఎవరు అంటే సిఎల్ హాల్ మరి తోటి మూడు డెఫినేషన్ లైక్ నెక్స్ట్ వైఖరి వైఖరి మీద డెఫినేషన్స్ వైఖరులు అసలు వైఖరి ఏంటి చెప్పండి ఒక అంశం మీద అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించడాన్ని మనం ఏమంటాము అంటే వైఖరి అంటాం అది కూడా ఇక్కడ లేదు కానీ రాస్తున్నా ఒక ఆచారం పట్ల లేదా సంస్థ పట్ల లేదా వ్యక్తి పట్ల వ్యక్తి పట్ల అనుకూలంగానో లేదా లేదా ప్రతికూలంగానో స్పందిస్తే దానిని వైఖరి అంటామని చెప్పింది అనస్తాసి ఎవరిచ్చిన డెఫినేషన్ అంటే అనస్తాసి అనే వ్యక్తి ఇచ్చే ఒక వ్యక్తి పట్ల లేదా సంస్థ పట్ల అనుకూలంగానో ప్రతికూలంగానో స్పందించడమే వైఖరి అనే డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే అనస్తాసి ఇంకపోతే ఇక్కడ చూసుకోండి ఒక పరిస్థితి పట్ల వ్యక్తి పట్ల విషయం పట్ల వస్తువు పట్ల సేమ్ వచ్చిన ఇప్పుడు నేను చెప్పింది కూడా అని సేమ్ పొందిక అనే పదం వాడే పొందిక అనే పదం వాడితే అది ఫ్రీమన్ ఫ్రీమన్ అక్కడ ప్రేమన్ అని వచ్చింది ఇంకా అదే మంచిగా ఉంది ప్రేమ పొందిక సో ఇక్కడ ప్రేమన్ అనే వ్యక్తి కోడుకు సెట్ అయిందిలే ప్రేమ పొందిక ఇది యాక్చువల్గా అయితే ఆయన పేరు ఫ్రీమన్ మీ పుస్తకంలో పడ్డది అట్లా ప్రేమన్ అని మీ బుక్లో ఉన్న పదం సో పొందిక ఓకే మంచినేది నే సాంఘిక విషయాల పట్ల బాహ్యంగా ప్రతిస్పందించేదే సంసిద్ధత అన్నది మెహ్రాన్స్ మెహ్రాన్స్ ఓకే అంటే ఎదురుగా ఉన్న విషయాల పట్ల సొంతంగా బాహ్యంగా తనకు తానుగా ఆ ఇతరుల ప్రభావం లేకుండా తను బాహ్యంగా అంచనా కట్టగలగడమే వైఖరి అన్నది ఎవరు అంటే మెహ్రాన్స్ ఇందులో ఇంపార్టెంట్ ఫస్ట్ నేను రాసిన అనస్తాసి ఒక ఆచారం లేదా వ్యక్తి లేదా సంస్థ పట్ల అనుకూలంగా ప్రతికూలంగా స్పందించడమే వైఖరి అన్నది అనస్తాసి అయితే అన్నవే వచ్చి పొందిక అనే పదం వస్తే చెప్పింది ఎవరు అంటే ప్రేమన్ ఇక్కడితోటి మీకు వైఖరులు అనేది కంప్లీట్ అయ్యాయి ప్రజ్ఞ మీద నిర్వచనాలను తీసుకుందామ అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ ఎవరు చెప్పారు ఈ మాటను అంటే టెర్మన్ అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది టెర్మన్ ప్రజ్ఞ అనున్నది ప్రజ్ఞ అనున్నది అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం ఈ డెఫినేషన్ ఇచ్చింది మెక్డోగల్ మెక్డోగల్ నిర్వచనం ఇచ్చింది నిర్వచనం స్టార్టింగ్ కావడమే అమూర్తతోటి స్టార్ట్ అయితేనేమో టెర్మన్ నిర్వచనం నడుస్తూ మధ్యలో అమూర్త చింతన అనే పదం వస్తేనేమో మెక్డోగల్ ఓవరాల్గా ఇద్దరు కూడా దేని గురించి మాట్లాడారు అంటే అమూర్త అనే పదం వాడారు రేపు ఎగ్జామ్లో ప్రజ్ఞను ప్రజ్ఞను అమూర్త లక్షణముగా తెలిపినది అమూర్త లక్షణముగా తెలిపినది అని ఇచ్చి ఒకటి టెర్మన్ రెండు మెక్డోగల్ మెక్డోగల్ మూడు ఇద్దరు ఇద్దరు నాలుగు ఏది కాదు అన్న అనుకోండి ఆన్సర్ ఇద్దరు యా ఇద్దరు యా అట్లా కాకుండా నిర్వచనాన్ని ఇన్వైటెడ్ కామాస్లో పెట్టి ప్రజ్ఞ అమూర్త చింతన సామర్థ్యం అని ఎట్లా ఉందో అట్లా యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చింది అనుకో అప్పుడు ఆన్సర్ టెర్మన్ అవుతుంది టెర్మన్ అవుతుంది సో ప్రజ్ఞ అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం అన్నది ఎవరు అంటే మెక్డోగల్ అనే వ్యక్తి అన్నాడు అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు అంటే టెర్మన్ అన్నాడు ఓవరాల్గా అక్కడికి మనం డెఫినేషన్స్ గురించి చర్చించినాం నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞకు సంబంధించినటువంటి నిర్వచనాలను మనం గమనిస్తే అమూర్త చింతన సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ఎవరు అంటే టెర్మన్ ప్రజ్ఞ అనగా అమూర్త చింతనానికి కావలసిన సామర్థ్యం అన్నదేవరు అంటే మెక్డోగల్ మెక్డోగల్ నెక్స్ట్ వచ్చేసి సంక్లిష్ట పరిసరాలకు సంక్లిష్ట పరిస్థితులకు సర్దుబాటు చేసుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అని అన్ని సాక్షరాలు చెప్పింది ఎవరు అంటే స్పెన్సర్ స్పెన్సర్ అన్ని సాక్షరాలు సంక్లిష్ట సర్దుబాటు సామర్థ్యం స్పెన్సర్ గ్రాహ్యక శక్తియే ప్రజ్ఞ అన్నది ఎవరు అంటే గాల్టన్ గ్రాహక శక్తి ప్రజ్ఞ గా గా గ్రాహిక శక్తి ప్రజ్ఞ అన్నది గాల్టన్ అనుగుణ్యత సామర్థ్యమే ప్రజ్ఞ అనుగుణ్యత సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది పియాజే పియాజే అనుగుణ్యత అనుగుణ్యత అంటే ఏమిటి అడాప్టివ్ బిహేవియర్ అడాప్టివ్ బిహేవియర్ అంటే ప్రస్తుతం మనకు ఉన్న జ్ఞానాన్ని కొత్త పరిస్థితికి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి అనుభవం లేని మనకు మనలో ఉన్న జ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ ఉన్న పరిస్థితితోటి సమైక్యం చేసుకుంటే దాన్ని మనం ఏమంటాం అంటే అనుగుణ్యత అంటాం అనుగుణ్యత అడాప్టివ్ బిహేవియర్ అంటే మనకు ఒక జ్ఞానం ఉంది కానీ మనం ఎన్నడూ చూడని కొత్త పరిస్థితికి వెళ్ళినాం ఎప్పుడు లేని కొత్త పరిస్థితి మనకు ఎదురైనప్పుడు మనకున్న తెలివి ఆధారంగా అక్కడ సర్దుబాటు చేసుకోవడాన్ని అనుగుణ్యత సామర్థ్యం అంటాం చెప్పింది ఎవరు అంటే పియాజే అనేటువంటి సైకాలజిస్ట్ చెప్పడం జరిగింది సో అమూర్త ఇక్కడికి కొన్ని నిర్వచనాలు అయిపోయినాయి మరి మళ్ళీ చూసుకుంటే సంక్లిష్ట అన్నది స్పెన్సర్ గ్రాహిక అన్నది గాల్టన్ అనుగుణ్యత అన్నది ఎవరు తల్లి అంటే పియాజే అనబడేటువంటి వ్యక్తి దీనిని గురించి చర్చించడం జరిగింది ఓకే నెక్స్ట్ ఖచ్చితమైన దిశ వైపు సాగుతూ ఖచ్చిత దిశ ఖచ్చితమైన దిశ వైపు సాగుతూ నెక్స్ట్ వచ్చేసి స్వీయ విమర్శ శక్తి కలిగినది స్వీయ విమర్శ శక్తి కలిగి సమస్యను బట్టి రూపం మార్చుకునేటువంటిది ప్రజ్ఞ అన్నది బినే బినే దిశ బినే నిర్వచించింది దేని మీద ప్రజ్ఞ ప్రజ్ఞ అక్షరాలు రెండు అక్షరాలు బినే అక్షరాలు దిశ రెండు అక్షరాలు ఇట్లా గుర్తుంచుకోండి దిశ అనే పదం గుర్తుపెట్టుకోండి ఆ దిశ అనే పదంతో ఆ నిర్వచనాన్ని లాక్కు రండి సో ఖచ్చితమైన దిశ అన్నది బినే చెప్పింది దేని గురించి చెప్పాడు ప్రజ్ఞ గురించి చెప్పడం జరిగింది తెలివిగా వ్యవహరించడమే ప్రజ్ఞ తెలివిగా వ్యవహరించడమే ప్రజ్ఞ ఏముంది ఇది వుడ్వర్త్ ఉడ్వర్త్ తెలివిగా మసులుకోవడమే ప్రజ్ఞ నిజ జీవితంలో అంటూ ఉంటారు కొంచెం తెలివిగా మసులుకోబిడ్డే అని తెలివిగా మసులుకోరాదరా అంటారు తెలివిగా మసులుకోవడమే ప్రజ్ఞ అన్నది ఎవరు అంటే వుడ్వర్త్ ఎక్కడ వస్తాడు ఒక దగ్గర ప్ర ప్రత్యక్షమైతే దిక్మైలనికి రోచన చెప్పి తెలివిగా మసులుకోవడమే ప్రజ్ఞ ఎవరన్నారు తల్లి వుడ్వర్త్ నెక్స్ట్ వచ్చేసి నికష ద్వారా లెక్క కట్టబడేదే ప్రజ్ఞ నికష ద్వారా లెక్క కట్టబడేదే ప్రజ్ఞ నికష ద్వారా లెక్క అంటే అంటే పరీక్షల ద్వారా లెక్క కట్టబడేది ప్రజ్ఞ ఎవరు చెప్పిది బోరింగ్ బోరింగ్ లాంగ్ ఫీల్డ్ గుర్తుంటే గుర్తుంచుకొని వదిలేస్తే వదిలే ఇంపార్టెంట్ కూడా ఏం కాదు పరి ప్రజ్ఞా పరీక్షల ద్వారా నికష అంటే పరీక్ష టెస్ట్ టెస్ట్ను నికష అంటే నికష ద్వారా లెక్కగట్టబడేదే ప్రజ్ఞ ఎవరన్నారు బోరింగ్ లాంగ్ ఫీల్డ్ అని ఇద్దరు తెలివిగా వ్యవహరించు ప్రజ్ఞ ఎవరన్నారు వుడ్ వర్త్ అన్నారు బినే డెఫినేషన్ కంప్లీట్ అయిపోయి సో దీనితోటి మీకు సైకాలజీలో ప్రజ్ఞకు సంబంధించిన నిర్వచనాలు అయిపోయినాయి బెస్ట్ డెఫినేషన్ ఇచ్చింది మాత్రం ఎవరు అంటే వెస్లర్ 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 ఏమంటున్నాడు తల్లి వెస్లర్ ప్రయోజనాత్మకంగా ప్రవర్తిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రవర్తిస్తూ హేతుబద్ధంగా ఆలోచిస్తూ హేతుబద్ధంగా ఆలోచిస్తూ క్లిష్ సంక్లిష్ట పరిసరాలను సర్దుబాటు చేసుకోవడం ప్రయత్నం ఇది బ్రాడ్గా ఇచ్చిండట డెఫినేషన్ రేపు ఎగ్జామ్లో అన్ని నిర్వచనాలలో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఏది అనడనుకో ప్రజ్ఞలో వెస్ట్లర్ నిర్వచనం అడిగిండు గతంలో ఈ క్రింది బాణిలో ప్రజ్ఞలో సమగ్ర నిర్వచనం ఇచ్చింది ఎవరు ప్రయోజనాత్మక ప్రవర్తన హేతుబద్ధమైన ఆలోచన అంటే ఏంది మనం ఏది ప్రవర్తించినా దట్ షుడ్ బి యుటిలైజ్డ్ మోడ్ అది ఉప ప్రవర్తన అనేది ఉపయోగకరంగా ఉండాలి ప్రయోజనకంగా ఉండాలి ఆలోచిస్తాం మన ఇప్పుడు నాలో ఒక ఆలోచన నడుస్తుంది ఆ ఆలోచన అనేది ఎంత గొప్పగా ఉంటే నా జీవితం అంత గొప్పగా ఉంటుంది ఆలోచన ఎంత తక్కువ ఉంటే నా జీవితం అంత తక్కువగా ఉంటుంది అంటే నేను చేసే ఆలోచనకు నా జీవితం ముడిపడి ఉంది ఆ ఆలోచన అనేది రేషనలైజ్డ్గా ఉండాలి హేతుబద్ధంగా ఉండాలి ఎవరు చెప్పారు వెస్ట్లర్ ఇప్పుడు ఇక్కడితోటి సమగ్ర నిర్వచనం ఎవరిచ్చారు అంటే మీరు ఆన్సర్ ఏమి ఇవ్వాలి తల్లి వెస్ట్లర్ అని చెప్పాలి ప్రజ్ఞాపరంగా ఒకసారి అన్నింటినీ మళ్ళీ అవుట్ చేసుకుంటే చూద్దాం అమూర్త అనే పదం ఎవరు వాడారు టెర్మన్ మధ్యలో అమూర్త అనే పదం మధ్యలో వస్తే ఎవరు చెప్పారు మెక్డోగల్ మెక్డోగల్ సా అక్షరాలు అన్ని సా సా అని సంక్ అక్షరాలు ఇస్తే ఎవరు చెప్పారు స్పెన్సర్ మరి గాక్షరం ఫస్ట్ వచ్చింది గ్రాహ్యక శక్తి గాక్షరం వచ్చింది ఎవరు గాల్టన్ అనుగుణ్యత అనే పదం ఎవరు వాడారు అనుగుణ్యత పియాజే పియాజే ఖచ్చితమైన దిశ అనే పదం ఎవరు వాడారు బీనే బీనే తెలివిగా అనే పదం ఎవరు వాడారు ఉడ్వర్త్ వుడ్వర్త్ వాడండి తెలివిగా అనే పదాన్ని వాడు నికష ఎవరు వాడారు బోరింగ్ ఇప్పుడు బోర్ వేసేటప్పుడు ఏం చేస్తాం మనం టెస్ట్ చేస్తాం ఆడ బోర్ పడుతుందా పడదా అని నికష బోర్ వేస్తాం ఆడ టెస్ట్ చేస్తాం ఆ టెస్ట్ అనే పదం బోరింగ్ బాయ్ బోర్ వేసే కాడ నీళ్ళు పడవా అని టెస్ట్ చేసే బోర్ వేస్తాం మనం నికష మరి ఈ విధంగా నిర్వచనం అన్ని నిర్వచనాలలో మునగాడు సిమెంట్ లెక్క మునగాడు నిర్వచనం ఏది వెస్లర్ నిర్వచనం మరి దీంతో మనకు ఏం కంప్లీట్ అయ్యింది అంటే ప్రజ్ఞా నిర్వచనాలు అనేది కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ మూర్తిమత్వం నిర్వచనాలు తీసుకుందాం మూర్తిమత్వం డెఫినేషన్స్ చూద్దాం సంస్కృతి యొక్క పక్షమే మూర్తిమత్వం సంస్కృతి యొక్క పక్షమే మూర్తిమత్వం సంస్కృతి కల్చర్ సంస్కృతి అంటే కల్చర్ మనం వేసుకునే బట్టలు మన కల్చర్ను చాలా వరకు ప్రతిబింబితం ఉంటుంది గోండు తెగలకు ఒక రకమైన వస్త్రధారణ ఉంటుంది మరి ఒడిస్సీ మన నృత్యం చేసేవాళ్ళు అది ఒక ప్రత్యేకమైన అది ఉంటుంది మరి దాండియా డ్యాన్స్ వాళ్ళు ఒక రకమైన డ్రెస్ వేస్తారు అంటే మన మన సంస్కృతి మన లక్షణాలను తెలుపుతుంది మరి ఫ్రాన్స్ దేశం అని ఒకటి దేశం ఉంది అక్కడ ప్యారిస్ అని ఒక నగరం ఉంటుంది ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో అక్కడ ఉన్నంత ఫ్యాషన్ స్టైలు డ్రెస్సులు ఇక ప్రపంచంలో అక్కడ ఉండవు అంటే ఫ్రాన్స్ దేశంలో ఉన్న నగరం పేరు ప్యారిస్ మరి అక్కడ ఉన్నంత వెరైటీ డ్రెస్సులు సంస్కృతి ఎక్కడ ఉండవు సంస్కృతి అనే పదంతో నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరు అంటే ప్యారిస్ సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం అన్నది ప్యారిస్ సంస్కృతి అంటే ప్యారిస్ ప్యారిస్ అంటే సంస్కృతి అది మనిషి పేరు అది దేశ రాజ ఒక నగరం పేరు కూడా కానీ ఇక్కడ మాత్రం మనిషి పేరు అది సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం ఎవరన్నారు ప్యారిస్ మరి వ్యక్తి యొక్క లక్షణాల గుణాత్మక నమూనా గుణాత్మక నమూనయే మూర్తిమత్వం మొత్తం అన్నది బ్రౌన్ బ్రౌన్ ఇప్పుడు వేమన పద్యాలు రాశాడు వేమన ప పద్యాలు చెప్పుకుంటూ పోయిండు కానీ రాసిన వాళ్ళు ఎవరు లేరు మన భారతదేశంలో అది రాసిన వ్యక్తి ఎవరు మరి బ్రౌన్ సిపి బ్రౌన్ ఎంత మంచి గుణముంది చూడతని దగ్గర మరి మంచి లక్షణం అది మంచి లక్షణం వేమన పద్యాలను గ్రంథం చేసి ఇక్కడ వేమన పద్యాలతో సంబంధం లేదు నిర్వచనం గుర్తు గుర్తుపెట్టుకోవడానికి మన బాధ సో వ్యక్తి యొక్క లక్షణాల గుణాత్మక నమూనయే మూర్తి మొత్తం ఎవరన్నారు అంటే బ్రౌన్ అన్నాడు నెక్స్ట్ ఒక వ్యక్తి యొక్క లక్షణాల మొత్తం మొత్తం ప్లస్ అతను చేయగల కృత్యాల మొత్తం 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 ఆయన ఎక్కడ లెక్క కట్టుకుంటాం ఒక టేబుల్ దగ్గర కూర్చొని కౌంటర్ కాడ కూర్చొని లెక్క కడతాం మనం లెక్క కడతాం లెక్క కడతాం మరి కౌంటర్ దగ్గర కూర్చొని ఎవరైంది డబ్బులు ఇచ్చారో మొత్తం లెక్క కడతాం మొత్తం అని నిర్వచనం ఇచ్చిన వ్యక్తి కాబట్టి కౌంటర్ 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 మొత్తం మొత్తం అని వస్తే కౌంటర్ గుర్తుపెట్టుకోండి అసలు అతని పేరు కౌంటర్ కాదు కాంటర్ కాంటర్ కానీ ఎగ్జాంపుల్ కాంటర్ కౌంటర్ ఇద్దరు అయితే ఈయడగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మొత్తం అంటే పైసలు మొత్తం లెక్క పెడతాం కాంటర్ అవుతుంది మరి సంస్కృతి అంటే ఏంటిది అంటే ప్యారిస్ మరి గుణము అంటే బ్రౌన్ గుర్తు రావాలి మొత్తం అంటే కాంటర్ గుర్తు రావాలి మరి నెక్స్ట్ ఇంక అట్లే చూసుకుంటూ పోదాం ఇంకేమేమి ఉన్నాయో సాంఘిక పరిసరాలకు సాంఘిక పరిసరాలకు సర్దుబాటు చేసుకునే లక్షణాల సమాహారమే మూర్తి మొత్తం సాంఘిక అంటే ఇంగ్లీషులో సోషల్ అంటాం మరి చెప్పింది డేషియల్ డేషియల్ ఈ నిర్వచనం చెప్పింది డేషియల్ సాంఘిక అంటే సోషల్ చెప్పింది డేషియల్ సాంఘిక పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే వ్యక్తి యొక్క లక్షణాలనే మూర్తిమత్వం అంటాం అని చెప్పింది ఎవరు మనకు అంటే డేషియల్ సాంఘిక అనగానే సోషల్ గుర్తుపెట్టుకోవాలి సోషల్ అంటే డేషియల్ నెక్స్ట్ ఇంకొక నిర్వచనం చెప్పండి సార్ అంటే ఏంటి అంటే అని చెప్తా వచ్చిన చెప్తా కానీ నెక్స్ట్ సమాజంలో సమాజంలో వ్యక్తి హోదా వ్యక్తి హోదాను నిర్ణయించేదే మూర్తి మొత్తం హోదా అంటే ఏంటిది దర్జా చెప్పింది బర్జ బర్జ బర్జస్ బర్జస్ సమాజంలో వ్యక్తి హోదాను నిర్ణయించేదే మూర్తి మొత్తం హోదా అంటే దర్జా చెప్పింది బర్జ ఇక్కడితో ఒక అంశం అయిపోయింది నెక్స్ట్ ఒకసారి చూసుకోండి సాంఘిక అంటే గుర్తు రావాల్సింది సోషల్ డేషియల్ సమాజంలో హోదా అంటే దర్జా చెప్పింది బర్జా ఇక్కడికి ఒకటి నెక్స్ట్ వచ్చేసి చూసుకుందాం ఇంకా నెక్స్ట్ దీర్ఘకాల వాస్తవ ప్రవర్తన రీతులే దీర్ఘ కాల ఇంత దీర్ఘం తీసిన చూడండి దీర్ఘకాల వాస్తవ ప్రవర్తన రీతుల ద్వారా వ్యక్తి లక్షణాలను లెక్కగట్టేది మృతి దీర్ఘకాల వాస్తవ ప్రవర్తన రీతుల ద్వారా వ్యక్తి లక్షణాలను లెక్కగట్టేది మూర్తిమత్తం అంత దీర్ఘం మరి దీర్ఘకాల ఎవరు చెప్పారు వాట్సన్ వాట్సన్లో కూడా దీర్ఘం వాట్సన్ దీర్ఘకాల అన్నది ఎవరు వాట్సన్ సో ఇక్కడ ఇది నువ్వు మర్చిపోదామన్నా మర్చిపోలేవు అది ఫిక్స్ అవుతుంది అది రెండు నిమిషాలు నువ్వు చూస్తే దీర్ఘకాల వాస్తవ ప్రవర్తన రీతుల ద్వారా వ్యక్తి లక్షణాలను లెక్కగట్టేది మూర్తి మొత్తం ఎవరన్నారు తల్లి అంటే వాట్సన్ అన్నాడు సో ఇక్కడికి మూర్తి మొత్తంలో ఒక స్థాయి నిర్వచనాలు అయిపోయినాయి ఏమేమైపోయినాయి మళ్ళీ రాద్దామా ఒకసారి చలో మీరు చెప్పండి ఈసారి మీరు చెప్తుంటే నేను రాస్తాను ఆన్లైన్లో కూడా మీరు చెప్పాలి ఆఫ్లైన్లో కూడా చెప్తారు అట్నే కాబట్టి మీరు కూడా చెప్పాలి ఇప్పుడు ఏమేమి వచ్చినాయి సంస్కృతి అంటే ఎవరు గుర్తు రావాలి ప్యారిస్ ప్యారిస్ లక్షణాల గుణాత్మక లక్షణాల గుణాత్మక బ్రౌన్ బ్రౌన్ నెక్స్ట్ లక్షణాల మొత్తం కృత్యాల మొత్తం కాంటర్ అంటే మొత్తం 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 అనేది కాంటర్ కాంటర్ నెక్స్ట్ సాంఘిక పరిసరాలకు సర్దుబాటు సాంఘిక అంటే సోషల్ ఎవరు డేషియల్ డేషియల్ ఓకేనా నెక్స్ట్ సమాజంలో వ్యక్తి హోదాను నిర్ణయించేది హోదా అంటే ఏంది దర్జా ఎవరు అంటే మీరు మాట్లాడట్లేరు బర్జస్ బర్జస్ నెక్స్ట్ ఇంకేదో మాట్లాడినాం మనం ఇప్పటిదాకా దీర్ఘకాల వాస్తవ ప్రవర్తన రీతి చెప్పిందెవరు అంటే వాట్సన్ వాట్సన్ అనేవాడు చెప్పాడు చూసుకోండి ఒకసారి మరి ఓకేనా ఓకే ఇప్పుడు ఫైనల్గా మంచి డెఫినేషన్ తీసుకుందాం ఎవరిది ఆల్పోర్ట్ ఇది ఫేమస్ డెఫినేషన్ మూర్తి మత్వంలో పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు అంటే ఆల్పోర్ట్ పోర్ట్ ఏమి ఇచ్చింది మరి ఏ శారీరక మానసిక వికాసాలైతే వికాసాలైతే పరిసరాలకు పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడానికి సర్దుబాటు చేసుకున్నకు దోహదం చేస్తాయో దోహదం చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణయే మూర్తిమత్వం ఇంత పెద్దగా కొట్టం నీకు ఇన్ని అవసరం లేదు ఫస్ట్ పదం ఒకటి గుర్తుపెట్టుకో సరిపోతుంది శారీరక మానసిక ఈ పదం తప్ప ఈ పదం ఇక్కడ తప్ప తప్పికెక్కడ రాదు మొత్తం పుస్తకంలో నువ్వు ఇది చదువుకోనుకుంటే వేసి కొట్టవచ్చు ఎట్లా వచ్చింది నా నిర్వచనం అంటే ఇది చదివి వచ్చింది శారీరక మానసిక అని చెప్పవచ్చు ఏ శారీరక మానసిక వికాసాలైతే అర్థం చేసుకుందాం బట్టి కాకుండా వికాసాలు అయితే రెండు కలిసి పరిసరాలకు చుట్టూ ఉన్న పరిసరాలకు సర్దుబాటు చేసుకోవడానికి అడ్జస్ట్ కావడానికి దోహదం చేస్తాయో ఈ రెండు శక్తుల యొక్క చైతన్యపూరిత నిర్వహణ ఏ మూర్తిమత్వం సో పర్సనాలిటీ ఈజ్ ద సైకోఫిజికల్ యాక్టివిటీ అకార్డింగ్ టు ద ఆల్పోర్ట్ అది మనం ఇది సమగ్ర నిర్వచనం మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే ఆల్పోర్ట్ ప్రజ్ఞకు సమగ్ర నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే వెస్ట్లర్ అభ్యసనానికి సమగ్ర నిర్వచనం ఇచ్చింది ఎవరు అంటే డెస్సికో అండ్ క్రాఫర్డ్ ఇట్లా మనం ఇవన్నీ చదవాలి దీంతో మీకు పరిపక్వత మీద నిర్వచనాలు అయిపోయినాయి వికాసం మీద నిర్వచనాలు అయిపోయినాయి అనువంశికత మీద నిర్వచనాలు అయిపోయినాయి పరిసరాల మీద నిర్వచనం అయిపోయినాయి క్రీడల మీద నిర్వచనం కంప్లీట్ చేసినాం సహజ సామర్థ్యాల మీద చేసినాం వైఖరుల మీద డెఫినేషన్ క్లియర్ చేసినాం ఓకేనా ప్రజ్ఞ మీద కంప్లీట్ చేసినాం మూర్తిమత్వం మీద కంప్లీట్ చేసినాం అభ్యసనం మీద నిర్వచనంలోకి వెళ్దాం దీంతో నిర్వచనాలను ముగిస్తాం మరి అభ్యసనం అభ్యసనం చలో చూద్దాం తల్లి అనుభవం మరియు శిక్షణ వలన అనుభవం మరియు శిక్షణ వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే వ్యక్తి ప్రవర్తనలో కలిగే మౌలిక మార్పే అభ్యసనం మౌలిక మార్పే అభ్యసనం ఎవరన్నారు ఈ మాట అంటే గేట్స్ ఎవరన్నారు గేట్స్ ఇప్పుడు మీరు చూడండి గేట్ ఎట్టినప్పుడు ఇంటి దగ్గర గేట్ ఉంటుందిగా ఇట్లుంటుంది గేటు ఇట్లా గేట్ ఉంటుంది ఇల్లు లేకపోయినా ఏం లేదు కానీ గేట్ ఉండాలి విన్నారా ఇల్లు లేకున్నా గేట్ ఎందుకు అంటే గేట్ అనేది మౌలికం కనీసం అవసరం ఇల్లుకు కనీసం అవసరం ఏంటిదంటే అంటే గేటు ఇల్లు లేకునే వాళ్ళు కానీ గేట్ ఉండాలి అంటే మనం అనుకోవాలి అవన్నీ మౌలికము అంటే కనీసం మౌలిక వసతులు అంటారు అంటే ఏంది కనీస వసతులు అట్లీస్ట్ కనీసం ఏంటిది గేట్ ఉండాలి మరి మా అనుభవం మరియు శిక్షణ వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే మౌలిక మార్పే అభ్యసనం అని ఎవరన్నారు అంటే గేట్స్ అన్నారు మరి సేమ్ వస్తుంది నిర్వచనం ఇంకొకటి సేమ్ వస్తుంది కానీ చిన్న తేడా ఉంటుంది అనుభవం మరియు శిక్షణ వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే ప్రవర్తనలో కలిగే స్థిర మరియు శాశ్వత మార్పే అభ్యసనం అన్నది ఎవరంటే బెర్ను హార్డ్ స్థిర మరియు శాశ్వత కంప్లీట్ అంటే పర్మనెంట్ బిహేవియర్ చేంజ్ ఏది అంటే అభ్యసనం ఎవరన్నారు అంటే బెర్ను హార్డ్ అన్నాడు నెక్స్ట్ ప్రేరణ ప్రేరణ ప్రతిచర్య ఎన్ని పదాలు వచ్చినాయి ఇక్కడ చెప్పండి మీరే చెప్పండి నేనేం చెప్పను మీరే చెప్పండి ప్రేరణ ఒకటి ప్రతిచర్య ఒకటి రెండు పదాలు వచ్చినాయి కాబట్టి రెండు పదాలు వచ్చి చెప్పాలంటే మరి మనకు అక్షరాలు ఉన్న వ్యక్తే రావాలని బతిమిలాడితే ఎవరు వచ్చారంటే బోజ్ వచ్చాడు బోజ్ ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధమే మూర్తిమ అభ్యసనం ఎవరన్నారు జీడీ బోజ్ జీడీ బోజ్ సో ఆయన మొత్తం పేరు జీడి అంటే జీడి అంటూనే లెటర్స్ అయ్యి ఇనిషియల్స్ అవి జీడీ బోజ్ అంతేగాని మామిడిలా జీడి మామిడి ఉన్నట్టు బోజులో జీడి బోస్ లేడు సో ఇక్కడ బోజ్ జీడీ బోజ్ ఇక్కడ మళ్ళీ చూడండి అనుభవం శిక్షణ వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే మౌలిక మార్పే అభ్యసనం అన్నది గేట్స్ స్థిర శాశ్వత మార్పే అభ్యసనం అన్నది బెర్న్ హార్డ్ మరి ప్రేరణ ప్రతిచర్యల మధ్య బంధమే అభ్యసనం అన్నది ఎవరు అంటే జీడి బోజ్ అన్నాడు ఇంకెవరెవరు ఉన్నారో చూద్దాం మళ్ళీ అడిగితే లాస్ట్ కొన్ని నేను చెప్తాప్పుడు అప్పుడు పట్టు పట్టున చెప్పాలి మేము నెక్స్ట్ ప్రేరణ ప్రతిచర్యలు అయిపోయింది మనం నెక్స్ట్ ఏం తీసుకుంటాం మనం ఇప్పుడు సహజ పరిణతితో సహజ పరిణతితో తాత్కాలిక స్థితితో సంబంధం లేకుండా తాత్కాలిక స్థితితో సంబంధం లేకుండా వ్యక్తిపై ప్రభావం చూపినదే వ్యక్తిలో ఏర్పడేదే అభ్యసనం సహజ పరిణతి కాదు వితౌట్ మెచ్యూరిటీ వితౌట్ మెచ్యూరిటీ కాదు మె అంటే దీని మీనింగ్ ఏంది వితౌట్ మెచ్యూరిటీ కానీ మెచ్యూరిటీతో వచ్చేది అభ్యసనం కాదు పరిపక్వతతో వచ్చేది అభ్యసనం కాదు పిల్లవాడు చిన్న పిల్లవాడు కొన్ని రోజులు దోగాడుతాడు కూర్చుంటాడు కొన్ని రోజులు వేసినాక నిలబడతాడు నడుస్తాడు పరిగెత్తుతాడు అది పరిణతి మెచ్యూరిటీ అది అక్కడ అనుభవం లేదు శిక్షణ లేదు ట్రైనింగ్ తోటి వస్తేనే అభ్యసనం ప్రాక్టీస్ వస్తేనే అభ్యసనం కాకి ఉంది కావు కావు అని అరుస్తుంది అభ్యసనం కాదు కుక్క ఉంది అరుస్తుంది కాదు అది ఓ సాలె పురుగు ఉంటుంది ఎంత పెద్ద గూడు కడుతుంది అభ్యసనం కాదు అది సహజంగా వచ్చేది ఏది అభ్యసనం కాదు సహజ పరిణతితో కాకుండా తాత్కాలిక స్థితితో ఒకవేళ వచ్చినా అప్పటికప్పుడే వచ్చి మళ్ళీ మాయమైతే అది కూడా కాదు సహజ పరిణతితో తాత్కాలిక స్థితితో సంబంధం లేకుండా జరిగేదే అభ్యసనం నిర్వచించింది హెల్గార్డ్ గార్డ్ హిల్ గార్డ్ హిల్ గార్డ్ ఓకేనా ఇప్పుడు గుట్ట తయారవుతుంది గుట్ట హిల్ గుట్ట గుట్ట ఒకసారి తయారవుతుందా రాళ్ళు రాళ్ళు ఎన్నో రోజులు కష్టపడితే గుట్ట తయారవుతుంది మరి తాత్కాలికంగా ఉంటుందా ఒక గుట్ట ఎప్పటికీ ఉంటుంది కాబట్టి హిల్ అంటే గుట్ట గుట్ట అంటే కొండ ఈ గుట్ట అనేది తాత్కాలిక స్థితి సహజ పరిణతి లేకుండా ఎక్కువ రోజులు అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట కట్ చేస్తే ఇక్కడ తోట ఏమైపోయింది మనకి ఇక్కడ హిల్ గార్డ్ డెఫినేషన్ క్లియర్ మత్తు పదార్థాలు మనోవ్యాధుల ద్వారా మత్తు పదార్థాలు అలసట కామ మనోవ్యాధుల ద్వారా వచ్చేది అభ్యసనం కాదు మత్తు పదార్థాలు అలస కొట్టేసిన దాని ద్వారా వచ్చేది అభ్యసనం కాదు ఎందుక మత్తు మనకు వద్దు మత్తు ద్వారా అలసట ద్వారా మనోవ్యాధుల ద్వారా వచ్చేది అభ్యసనం కాదు అన్నది హెర్ రాకు జావత్ హెర్జన్ హాన్ హెర్జన్ హాన్ హెర్జన్ హాన్ మత్తు పదార్థాలు అలసట మనోవ్యాధుల ద్వారా వచ్చేది అభ్యసనం కాదు మాట హెర్జన్ హాన్ అనేవాడు అనడం జరిగేది దీంతో ఒకసారి క్లోజ్ చేద్దాం మళ్ళీ నిర్వచనాలన్నీ రిపీట్ చేస్తే అభ్యసనం పరంగా ఒకసారి చూసుకుంటే ఫస్ట్ది తీసుకుందాం మౌలిక అనుభవం శిక్షణ వలన మౌలిక మార్పు ఎవరన్నారు గేట్స్ స్థిర శాశ్వత ఎవరన్నారు హార్డ్ బెర్ను హార్డ్ బెర్ను హార్డ్ ప్రేరణ ప్రతిచర్యలు ప్రేరణ కామ ప్రతి చర్యలు ఈ పదం ఎవరు వాడారు బోజ్ జీడి బోస్ ప్రేరణ ప్రతిచర్యలు అనే పదం వాడింది జీడి బోస్ నెక్స్ట్ వచ్చేసి సహజ పరిణతి కాకుండా సహజ పరిణతి కాకుండా ఈ పదం ఎవరు వాడారు హిల్ గార్డ్ హిల్ గార్డ్ నెక్స్ట్ సహజ పరిణతి మత్తు పదార్థాలు మనోవ్యాధులు అభ్యసనం కాదు ఎవరన్నారు ఈ మాట హాన్ హెర్జన్ హాన్ ర్జన్హాన్ ఇట్లా మరి పర్ఫెక్ట్ డెఫినేషన్ ఇచ్చింది ఎవరు డెస్సికో డెస్సికో అండ్ ఇంకో వ్యక్తి ఎవరు క్రాఫర్డ్ క్రాఫర్డ్ డెస్సికో అండ్ క్రాఫర్డ్ ఏమంటున్నారు చూడండి పునర్బలనము చెందిన ఆచరణ వలన పునర్బలనము చెందిన ఆచరణ వలన ఆచరణ వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే స్థిర మరియు శాశ్వత మార్పే అభ్యసనం పునర్బలనం చెందిన ఆచరణ వలన వ్యక్తి ప్రవర్తనలో కలిగే స్థిర మరియు శాశ్వత మార్పే అభ్యసనం అది దాని మీనింగ్ తెలుసుకోండి అన్ని కొన్ని ఏమో బట్టి పట్టాలి అన్ని బట్టి పడితే కుదరదు ఇది కూడా పునర్బలనం అంటే డెస్కో అని అనవచ్చు కానీ పునర్బలనం అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మళ్ళీ 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 జరగాలి జరిగా ఆచరణ వల్ల వ్యక్తి యొక్క దేనిలో మార్పు వస్తుంది ప్రవర్తనలో వస్తుంది బిహేవియర్లో ఆ మార్పు ఎలాంటిది స్థిరమైనది శాశ్వతమైనది ఇది గతంలో బిట్టండ్ ఏమని అడిగిండు అభ్యసనం అనగా డాష్ ఒకటి ప్రవర్తనలో వచ్చే శాశ్వత మార్పు రెండు ఇది పునర్బలనం అనేక మార్లు చేసే ప్రయత్నాల వల్ల వస్తుంది మూడు ఇది వ్యక్తి లోపల సంభవించేటువంటి శాశ్వత మార్పు నాలుగు పైవన్నీ సరైనవే అంటాడు సరి సరైనవే దీంతో మనం ఏం కంప్లీట్ చేసినామంటే అభ్యసనాలు కంప్లీట్ చేసినాం ఓవరాల్గా ఏం కంప్లీట్ అయిపోయిందంటే డెఫినేషన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఆ విషయం ఆల్ ది బెస్ట్ మాక్సిమం లెవెల్ నేను ట్రై చేసినాను మీరు కూడా కష్టపడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్